ఈ ఉదయం ఈ కుటుంబంలోని ఈ టీపులు అమ్ముటకు కాదు, ఇది కేవలం సంఘానికి మాత్రమే లేక ఒకరికి. ఎందుచేతనగా ఇది సిద్ధాంతానికి సంబంధించినది. అక్కడ బయట కుటుంబంలో ఇది తారతమ్యతను లేక గలిబిజిని కలుగు చేస్తుంది. ఎందుచేతనగా కేవలము మనలో ఇద్దరమే కంటికి కన్నుగా సరిగా చూడలేము. అయితే మనము హృదయం హృదయము కలిసి ఉండవలసి ఉన్నది ఎలాగైనా. అయితే ఇక్కడ మందిరంలో ఉన్న మనము, మీరు గమనించండి, ఈ టేపులు ఇది కేవలము స్నేహితులకు తదితరులకు. ఇప్పుడు ప్రార్థన కొరకై ఒక క్షణం మనం తల వంచుకుందాము. మీరు తల వంచుండగానే ఎంతమంది మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నారు? అలా చేతులు పైకెత్తి, ప్రభువా, ఈ రోజున నేను అక్కడతో ఉన్నాను, నాకు నీ కృప అవసరము అని చెప్పండి. అది దేని కొరకైనప్పటికీ మా పరలోకపు తండ్రి, ఇప్పుడు నీ కృపా సింహాసనమును మేము సమీపిస్తున్నాము, ఎందుకనగా ఇది చేయమని మాకు చెప్పబడను. ఆయన నామమును బట్టి మేము నిన్నేమి అడిగినను అది అనుగ్రహించబడునని నీ కుమారుడును మా రక్షకుని ద్వారా మాకు చెప్పబడను. కాబట్టి ప్రభువా, ఆయనకు రాకడ నీడలలో మేము జీవించుచున్నామని ఎరిగి మరియు ఇప్పుడు ఆయన కృపా ఛాయలలో మేము నిలబడి ఉండి అప్పుడు ప్రభువా మేము అడుగుదుము. మేము అడగవలసినవి పరిశుద్ధాత్మ వలన మేము అడగవలసినవి నీవు ఎన్నిక చేయనట్లా ఈ ఉదయం మేము ఈ విధముగా భావించుచున్నాము. నీ యొక్క వాక్యానికి వ్యతిరేక్తము కారాదని, నీ ఘనమైన నీతిమత్వానికి నీ కృపా కరికరాలకు అది విరుద్ధము కారాదని అది మేము అడిగినట్లయితే నీ పరిశుద్ధాత్మ యుద్ధం నుండి ఈ దినమున అది ప్రత్యేకమైన సందర్శనము కావాలని మేము భావిస్తున్నాము. ఆయనే మా మధ్యకి వచ్చి మా హృదయ తలంపులను వివేచించి మా బలహీన స్థానాలను మాకు బయలుపరిచి రోగులను స్వస్థపరిచి వెలిగిన హృదయాలను కట్టి నశించిన వారిని రక్షించి ఆయన రాకడకు ప్రజలను సంసిద్ధము చేయునుగాక. ప్రభువా, ఈ ప్రార్థన ఆలకించండి. ప్రభువా, నీ వాక్యమును మేము చదువుకోబోతున్నాము. ప్రభువా, ఈ ఉదయపు ఆదివారపు బడి పాఠములకు చదివిన దానికి సందర్భము నీవే తెచ్చి దాన్ని మా హృదయాలకు బయలుపరచు. ఎందుచేతనగా మేము ఒక ఉద్దేశము కొరకు ఇక్కడ ఉన్నాము. ఆ ఉద్దేశము నిన్ను బాగుగా తెలుసుకుంటే విశ్వాసాన్ని బట్టి క్రైస్తవులను మేము నిన్ను ఎక్కువగా తెలుసుకోవాలనే ఉన్నాము. ఇంకా ఎవరైతే క్రైస్తవులు కాలేదో వారు నిన్ను తమ స్వంత రక్షకునిగా తెలుసుకుని కూర్చున్నారు. ఎవరైతే వ్యాధులతో ఉన్నారో వారిని స్వస్థపరచువానిగా నిన్ను తెలుసుకుని కూర్చున్నారు. మరియు ఏ ఒక్కరు కూడా ఈ భవనమును రిక్తులుగా విడిచిపెట్టకూడదని మేము ప్రార్థిస్తున్నాము. అయితే ప్రతి ఒక్క విన్నపము అక్షరార్థంగా తీర్చబడు కాక, ప్రతి ఒక్క కోరిక తీర్చబడు కాక, ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నదురు కాక. మరియు ఆయన మనతో మార్గ మధ్యమన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అని చెప్పినట్లుగా భవనముల నుండి వెళ్ళచ్చు వీరు అలాగ చెప్పుదురు కాక. యేసు నామమున మేము అడుగుతున్నాము, ఆమేన్. ఇప్పుడు మీ గ్రంథాలను తెరుచుకుంటకు ఆశించు మీరు. ఇప్పుడు మీ గ్రంథాలను తెరవటానికి ఆశించు మీరు. సాధారణంగా సవార్థక కుటుంబంలో ఆత్మీయ వర్తమానము బదలటకు సుమారు 20 లేక 30 నిమిషాల వ్యవధి మంచి సంయోగాన్ని సమకూర్చునని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత వేదిక పిలుపు. అయితే ఇది ఒక ఆదివారం బడి ఉండగా ఈ ఉదయం అది ఆ విధంగా చేయడానికి నేను అనుమతించను. నేను నా సమయం ఎక్కువగా తీసుకుని వాక్యంపై మాట్లాడాలని నేను ఎక్కువగా భావిస్తున్నాను. మీలో ఎవరైనా కాని ఇబ్బందిగా భావించినట్లయితే, ఎక్కువ చలిగా తలంచినట్లయితే, మీరు చేయవలసింది ఒకటి, నా తమ్ముడు కాపులాదారుడు మందిర వెనకాల ఉన్నాడు, ఆ వెనక ఉన్న అతని వైపు అలా మీ చేతులు పైకెత్తండి. అతడు వేడిని క్రమపరుస్తాడు. మీరు ఇబ్బంది లేకుండా బాగా ఉండాలని మేము కోరుతున్నాము. వాక్యం వైపు మీరు చెవియొగ్గాలని, ఎందుకనగా పరిశుద్ధాత్మీయ దేవుని వాక్యమును మనకు బోధించాలని మేము నమ్ముతున్నాం. వెనుకున్న వారంతా బాగా వినగలుగుతున్నారా? మీరు అలాగైనట్లయితే, మీరు బాగుగా వినగలినట్లయితే మీ చేతులు పైకెత్తండి, అది మంచిది. నేను ఇక్కడ కొంత పాఠమును మరియు కొంత లేఖన భాగాన్ని వ్రాసుకున్నాను. నాతో కలిసి మీరు రోమా పుస్తకమును 9వ అధ్యాయం
తీయాలని ఆశపడుతున్నారు. లేఖన పాఠం కొరకు మనము చదువుకుందాం. మొదటిగా రోమా 9:11. For the children being not yet born, neither having done any good or evil, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కిడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇద్దరు గుర్చి నేను యాకోబును ప్రేమించదని ఏషావును ద్వేషించదని అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఆయన ఆశీర్వాదాలు చదవని ఈ లేఖనానికి తొడి చేయను కాక నా పాఠమును బలపరుస్తూ ఈ పాఠ్యాంశం ఒక పాఠ్యాంశం కొరకు వినుట విని గుర్తించి దేవుని వాక్యమును అనుసరించి నడుచుకుంటా అను పాఠ్యాంశం కొరకు తీసుకోవాలని ఆశించుచున్నాను. తిరిగి దాన్ని ఉచ్చన చేయవచ్చా? విని గుర్తించి ఆపిదప దేవుని వాక్యమును అనుసరించి నడుచుకుంటా. People who search the scriptures day and night and read our papers ippudu ratri bagavallo lekhanalanu parishodhinchu manam mana patrikalu chadavi vyakhyatala varthalu vinuchunna manamu ee lokamu rendu gambheeramaina aatmala bigu pattulo unnavi ani manam baaga parichayam kaligi unnam. Avi rendu kuda bhakti purukamaina shaktulu. And I believe that these great forces are soon ee gambheeramaina shaktulu ahead vaatiki shikharaghanaki twaraga chelayunnavani nenu cherukobothunnavani nenu nammutunnanu. ee rendu balamaina shaktulu Isaac yokka ee iddaru kumarulaku suchideyunnadi how that God in his infinite wisdom ee vidhamuga ayana kanantamaina gnanamu cheta మన కొరకు అవి ముందుగా సూచికములుగా ఉంచి ఉన్నాడు. మన ముందర ఏవేవి ఉంచబడినో వీటిలో కొన్నింటిని మనము ఎరుగుట కొరకై అది ఎంతగానో విశదపరచబడినది. అదేదనగా దేవుడు ఆయన వాక్యము ప్రకృతి ఆయన ప్రపంచము ఎంతో చక్కగా కలిపి వరుసలు పెట్టబడినవి చిత్తచి వరకు ఏదో ఒకటి జరగదై ఉన్నదని పాపి సహా చుట్టానికి దానెంతగానో దేవుడు వరుసలు పెంచి ఉన్నాడు. ఎవరు కూడా తప్పించుకోలేరు. ఆ ఇద్దరు కుమారులు మనం ఇలాగ చూస్తున్నాము, వారు జన్మెత్తక ముందే వారు ఒకరితో ఒకరు యుద్ధము కలిగి ఉన్నారు. For she was a virgin, the beautiful Rebecca that married the righteous seed of God's promise, Isaac, and they were spiritually children of the believers on the earth. They were believers on the earth. They were believers on the earth. ఆత్మతో నింపబడిన విశ్వాసులు వారు ఇరువురు సాక్షాత్తు వారి వివాహం యొక్క బంధం ముందుగానే నిర్ణయించబడినది. దేవునికి అది ముందుగా తెలుసును. మరి అలాంటిది ఎలాగూ రాగలిగినది? ఒక్క తల్లి ద్వారా ఒక్క తండ్రి ద్వారా ఒకడు బహుదుర్మార్గుడు మరొకడు ఎంతో మంచివాడు. మంచివాడు ఏ విధముగా చెడ్డగా కనిపించును, చెడ్డవాడు ఏ విధముగా మంచివానిగా కనిపించను. అది ఎల్లప్పుడు కూడా ఆ విధంగానే ఉంటున్నది. అది ఎల్లప్పుడూ దేవుని యొక్క ప్రణాళిక అవుతున్నది. దేవుడు ఆయన ప్రణాళికను మార్చలేడు. ఎందుచేతనగా ఆయన తన ప్రణాళికను పరిపూర్ణముగా చేస్తాడు. ఎందుకనగా అది ఆయనలో భాగము కాబట్టి. ఏదైన తోటలో నీతుల నుండి పాపములోనికి లాగునంత వరకు పాపం ఎంతో అందంగా ఉండను.
అదే తోటలో ఎక్కడైతే జీవవృక్షం ఉన్నదో అక్కడే మరణపు వృక్షము కూడా ఉండెను. ఈ దినమున విభిన్న ధర్మాలుగా మనము దాన్ని తెలుసుకుంటున్నాము. అదేతనగా ఎక్కడ మేలు ఉన్నదో అక్కడ కెడు ఉన్నది, ఎక్కడ మంచి ఉన్నదో అక్కడ చెడు ఉన్నది. మన వాతావరణ అనుకూలత ఏదైనప్పటికీ రెంటి యొక్క సన్నిధిని మనకు మనమేనాడు కదలించలేము దానిని. ఎందుకనగా పౌలు చెప్పి ఉన్నాడు, నేను మంచి చేయవలని అనుకునగా అక్కడే కీడు ఉంటున్నది. పాపి ఏనాడు కూడా క్రైస్తవుని నుండి కదలించబడలేడు. క్రైస్తవుడు పాపి నుండి కదలించబడలేడు. మంచికి ఒక సాక్ష్యం ఉంటున్నది, చెడుకు ఒక సాక్ష్యం ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా నీవు ఎన్నిక చేసుకో, నీవు అదో ఇదో ఒకటి స్వీకరించవలసి ఉంటున్నది. అయితే ఈ ఇద్దరు కుమారులలో తెలుసుకోవలసిన వింతైన విషయం ఏంటంటే, వారు జన్మించక మునిపే ఆ రెండు సంతానములు వాగ్దానం బట్టి పుట్టినవారు. మన యొక్క పాఠం కొద్దిగా పెద్దది, నేను తగినంత పునరావృతము చేయాలనుకుంటున్నాను. నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీరు అది ఖచ్చితంగా తెలుసుకునే వరకు. మొదట జన్మించిన కుమారుడు ఏశావు, వారు తల్లి గర్భములో పొట్లాడుకుంటా గడబిడలు చేసుకుంటూ మాత్రమే కాదు, కాని అయితే వారు పొట్లాడుకుంటూ ఆమెలో నుండి వచ్చారు. ఏశావు వచ్చుచున్నప్పుడు యాకోబు అతని మడిమ పట్టుకున్నాడు, వారింకా పొట్లాడుకుంటున్నారు. అది ఎలాగ సాధ్యపడగలిగినది? ఆ యొక్క పరిపూర్ణమైన పవిత్రమైన ఏర్పాటు నొందిన పరిశుద్ధమైన తండ్రి తల్లి గుండా వారు ఇలాగూ రాగలిగారు. కనుక దాన్ని ఆధారముగా దేవుడు ఏర్పాటును బట్టి పిలుస్తాడు. అది తప్పదు సుమా. మీ నాన్న అమ్మ ఎంత మంచివారైనప్పటికీ, ఎంత శ్రేష్ఠులైనప్పటికీ, మీ తల్లిదండ్రులు ఎంత మంచి క్రైస్తవులైనప్పటికీ, అది ఇంకా నీకు వ్యతిరిక్తమై ఉంటున్నది. దేవుని ఎదుట నీ స్థిరత ఉంటున్నది. ఈ పాఠం మనకి ఇలా బోధిస్తున్నది, వారి యొక్క తల్లిదండ్రులు పిలువబడిన వారైనప్పటికీ, వారు ఏర్పరచబడిన వారైనప్పటికీ, పవిత్రమైన స్త్రీ, పరిశుద్ధమైన పురుషుడు, చివరికి వారి సంతానము ద్వారానే యేసుక్రీస్తు వచ్చాడు. అతని మృతుల నుండి ఒకటిగా పుట్టినవాడవుతున్నాడు. అతడు పరీక్షించబడ్డాడు. అతని తండ్రి అతని ఎదుట, అతని వాగ్దానపు వాడు ఈ ఇస్సాకు సంతతి ద్వారా ప్రపంచమాంత రక్షించబడుతున్నది. అతని రక్తం ఎంతో పవిత్రమైనది. చివరికి ఫిలిస్తీయుడు తల్లిని ముట్టకుండా దేవుడు కాపాడాడు. అబ్రహాము అతనికి అప్పచెప్పిన తర్వాత దేవుడు అతని ఇంటి మీదికి తెగుళ్లు పంపి నీవు చచ్చిన వంటి వాడవు అని చెప్పాడు. ఆ రక్తము పవిత్రముగా ఉంచాడు. తర్వాత రిబ్కా ఒక నీతిమంతురాలు, పవిత్రమైన దేవుడు పంపిన, దేవుడు పిలిచిన తల్లి ఆమె. అటువంటి ఆ పవిత్రమైన సంతానము నుండి లేక పరిశుద్ధమైన విత్తనము నుండి ఒక విశ్వాసి, ఒక దుర్మార్గుడు వచ్చారు. గమనిస్తున్నారా? కనుక అది దేవుని యొక్క పిలుపు ఏర్పాటులో ఉంటున్నది. వారిద్దరిలో ఏ ఒక్కరు కూడా పుట్టకమునిపే నేను యాకోబును ప్రేమించుదని, ఏషావును ద్వేషించుదని అని దేవుడు చెప్పాడు. వారిరువురిలో ఏ ఒక్కరు జన్మించక ముందే కాబట్టి మనమెంతగా భావించవలసి ఉన్నది. ఒకరు దేవుడి నీతో మాట్లాడి ఆయన ఇంటికి ఆయన బల్ల యుద్ధకు వచ్చుటకు ఆయన ఆహ్వానించి ఆయన కుమారునిగా కుమార్తెగా ఉండుకొనకై ఆయన అలాగున ఆహ్వానించిన ఆయన అంతకు మించి మరో ఘనమైనది లేదు కదా. ఈ ఇద్దరు పిల్లలు వారి యొక్క స్వభావాన్ని మనం గమనించినట్లయితే అందులో ఒకడు ఆత్మీయ మనుషుడు, అతడు యాకోబు ప్రకృతి సంబంధి ఏషావు. అయితే వారిద్దరూ భక్తి గలవారే. అలాంటి విషయమే కాలము కాల తరబడిగా స్వీకరించబడి ఉంటున్నది. ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఏషావు భూసంబంధ వ్యక్తికి పోలిగ్గా ఉన్నాడు. ప్రకృతి సంబంధి, మత సంబంధ పిపాచి, అయితే ఎన్నడూ సాధించువాడు కాడు. అది చేయుటకు అతనిలో ఏమీ లేదు. అది అతను చేయలేకపోయాడు.
అతనిలో ఏనాడు లోక విషయాలు దాటిపోగలిగింది ఏమీ లేదు. అయితే యాకోబుకు అది చేయుట అతనికెంతో సులభమైన విషయం. యాకోబు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండెను, అది అతని యొక్క జన్మ హక్కు కొరకై, జ్యేష్ఠత్వ హక్కు కొరకై తృష్ణగున్నాడు. అది అతను ఎలాగూ పొందగలిగి ఉండవలసినది అనే విషయం కాదు, కాని అతడు దానిని పొందుకున్నాడు. ఆ యొక్క జన్మ యొక్క ఆ ఆత్మ ఈ దినమున లోకములు ఇంకా పొలెక్కి ఉన్నది. మరి ఇప్పుడు అది శిరస్సు యుద్ధకు వచ్చుచున్నది. ఆత్మ సంబంధమైన విశ్వాసి, ప్రకృతి సంబంధమైన విశ్వాసి, వారిద్దరి కూడా భక్తి గలవారు కాదు అని ఎవరు చెప్పలేరు. వారు భక్తి గలవారే. ఒకరు బొమ్మను సేవించారని, మరొకరు దేవుని సేవించారని వారు చెప్పట్లేదు. వారి ఇరువురు కూడా దేవుని యొక్క సేవకులే. ఈ అంశంపై లేఖన వైపునకు చాలా ఎక్కువగా నిమగ్నమై ఉండండి, ఎందుకంటే ఇది మీకు తప్పకుండా ఉపకరిస్తుందని నేను నిరీక్షిస్తున్నాను. గమనిస్తున్నారా? ప్రభువా, ప్రభువా అని పిలుచు ప్రతివాడు ప్రవేశించడు, కాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. ఇప్పుడు మీరు గమనిస్తే యాకోబులో కోరుకున్నది, యాకోబుకు కోరుకున్నది ఒకటి ఉన్నది. ఎందుకనగా వాక్య ప్రకారంగా ఆశీర్వాదములు, శ్రేష్టమైన విషయాలు జ్యేష్ఠత్వములో, జన్మ హక్కులో దాగి ఉన్నవి. యాకోబు అతని యొక్క ఒక్కటే గురి, తన మనస్సులో ఉన్న ఒక్కటే ఒక్కటి ఆ జన్మ హక్కును లేక జ్యేష్ఠత్వాన్ని పొందుకుంటే ఏషావు దాన్ని త్రణీకరించాడు. అవసరమైనది ఆ ఒక్కటో, అవసరమైనది ఏది ఒక్కటో దానినే అతను త్రణీకరించాడు, లేక దాన్ని గుర్చి అతను సిగ్గుపడ్డాడు. అయితే యాకోబు దాన్ని కోరుకున్నాడు. అది ఎలాగూ పొందుకుంటని కాదు, కాని అయితే అతను దాన్నే కోరుకున్నాడు. ఆత్మ సంబంధమైన విశ్వాసం యొక్క మార్గం కూడా అంతే. ఈనాడు అతని గురించి నీవెంత నవ్వుతావని అతను లెక్క చేయడు. ఎంతగా నీవు అతని ఎగతాళి చేస్తావా, ప్రకృతి సంబంధమైన మనిషికి ఎంత దూషణగా అది ఉంటుందని అని అది అతని లెక్క చేయడు. అతని యొక్క ఒక్కటే ఒకటి గురి జ్యేష్ఠత్వ హక్కు దేవుని యొద్దకు అది తీసుకురావాలి. కారణం అది అతనిలో జన్మించినది, అతను దానికి సహాయము చేయలేడు. యాకోబు అనగా అర్థం వెళ్లగొట్టి స్థానమును పుచ్చుకునేవాడు లేక మోసగాడని అర్థం. అయితే జ్యేష్ఠత్వ హక్కును అతను పొందుకున్న తర్వాత అతని చూస్తే అతను మార్చబడ్డాడు. అది ప్రకృతి సంబంధమైనది మార్పు చెందుట, అది ప్రకృతి సంబంధమైన మార్పు చెందుట. ఆ తర్వాత యాకోబు పిలువబడ్డాడు, ప్రభుతో ఒక యువరాజు అని ప్రభుతో పిలువబడ్డాడు, దేవునితో పోరాడినవాడు. ఈ రోజు ప్రకృతి సంబంధమైన విశ్వాసి, ఓ నేను సంఘానికి వెళ్లి మంచేదో చేసినంత కాలం ఏమీ వ్యత్యాసాన్ని అది కలుగ చేసినది, అది ఏషా వర్గం ఉద్దేశం. ఇంకా జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించుచున్నాడు, వారి ఉద్దేశం ఎగతాళి చేస్తున్నాడు, అందును కూర్చే లెక్క చేయట్లేదు. అయితే యాకోబు దాన్ని ప్రేమిస్తున్నాడు. ఈనాడు ఆత్మ సంబంధిన పురుషుడు, ఆత్మ సంబంధిన స్త్రీ అనగా నిత్య జీవానికి దేవుని చేత ముందుగా నిర్ణయించబడి ఏర్పరచబడిన వారు. వారికి కలిగింది ఏదైనా అమ్మవలసి వచ్చినప్పటికీ దేశంలోని ప్రతి సంఘములో ఉన్న వారి పేరును తుడుపు పెట్టవలసి వచ్చినా అయినా వారికి జ్యేష్ఠత్వ హక్కు కావలసి ఉన్నది. వారికి కావలసినది అది ఒక్కటే, జ్యేష్ఠత్వ హక్కును పొందుకుంటా అంతే. అది ఎలాగని కాదు, ఎంత స్థాయికి వారు రావాలని కాదు, బలిపీఠం మీదకి వచ్చి హూ హూ అని ఏడవలసి వచ్చినా, వారు ఆ స్థలాలకు పరిగెత్తుకుని పోయి తిరిగి విషయాలు సరిచేసుకోవలసి వచ్చినా, మరియు వారికి ఉన్నది అమ్మి వేయవలసి వచ్చినా, లేక వారికి ఉన్నదంతా అమ్మివేసి యాత్రికుడిగా ప్రయాణికుడిగా వారు కావలసి వచ్చినా పర్వాలేదు, లెక్కలేదు. అది వారికి జ్యేష్ఠత్వ హక్కు, వారికి కావాలి. వారు ఆశించేదంతా అదే, జన్మ హక్కు, జ్యేష్ఠత్వ హక్కు. వారిని నిందించవద్దు, దానికి వారు సహకరించలేరు. దాని కొరకు వారు ముందుగా నిర్ణయించబడ్డారు, దాని కొరకు వారు ఏర్పరచబడ్డారు. తర్వాత ఆత్మ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఈ ఇరువురిని మనం ఎలాగ చూడగలుగుతున్నాము? ఎల్లప్పుడూ కూడా అది ఆ విధంగానే ఉంటున్నది. ఈ రోజు అది ఆ విధంగానే ఉంటున్నది, ఎప్పుడు కూడా అది ఆ విధంగానే ఉండును. కయ్యను హెబెలు ఏదేను సృజించబడినప్పుడు ఏదైన దొడ్లో నరుడు తన ఎంపిక చేసుకుంటకు అక్కడ రెండు వృక్షాలు ఉంచాను, రెండు వృక్షములు ఉండెను. ఒక దాని వలన అతడు జ్ఞానాన్ని పొందుకుంటాడు, మరొక దాని వలన అతడు జీవాన్ని పొందుకుంటాడు. అక్కడ ఇద్దరు పిల్లలున్నారు, కయ్యను హెబెలు, వారిద్దరు భక్తులే. అందులో ఒక నిత్య జీవాన్ని ఆశించి విశ్వాసాన్ని బట్టి
కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణను దేవునికి అర్పించాడు. నేటి దినమున సంపూర్ణంగా సంఘాలకు అది పోలిక, సంపూర్ణమైన సంఘాలకు అది పోలిక. ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము, అందులో ఎలాంటి సందేహము లేదు. అయితే ఆ రెండు తరగతుల ప్రజలతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఒకవేళ టేపు ద్వారా 10,000 మందితో నేను మాట్లాడుతాను. అయితే చూడు, ప్రకృతి సంబంధమైన సంఘమును అది కేవలం శరీర సంబంధమైనది. నేను సంఘంలో చరితని అనుదాన్ని మించి వారెన్నడూ పైకి రాలేదు. నేను మందిరానికి వెళ్తాను, నేను చేయగలిగినంతా ఏదైనా మంచి చేస్తాను. అదే దేవుడు కోరేది. అటువంటిది కయ్యూను చేసినది. అతడు వెళ్లిపోయి బలిపీఠాన్ని కట్టాడు. అతడు అర్పణ చేశాడు. పొలములోని పండ్లు తీసుకుని వచ్చాడు. అతడు అన్నాడు, దేవా ఇదిగో నాకున్న శ్రేష్టమైనది ఇవే, తీసుకో లేక వద్దు అను. ఈ రోజు ప్రకృతి సంబంధమైన విశ్వాసి ఆ విధంగా తలస్తాడు. ప్రభువా, నేను ఆలయానికి వెళ్తాను, నేను కనుగొన్న శ్రేష్టమైన వర్గంలో నేను చేరుతాను, ఆలయానికి నా వంతు బాకీ నేను చెల్లిస్తాను, మంచి ఏదో అది నేను చేస్తాను, నేను చేయగలిగినది శ్రేష్టమైనది ఇదే, నేను విధవరాలకు కొద్దిగా బొగ్గుకొని సహాయం చేస్తాను, లేదా నేను పిల్లలకు కొన్ని బట్టలు కొనిస్తాను, అవన్నీ మంచిదే, వాటిని వ్యతిరేకంగా చెప్పట్లేదు. అయితే అది అదే, అది అంతే. నీకు కావాలంటే దాన్ని తీసుకో, నీకు అవసరం లేకుంటే నీవు తీసుకున్న అవసరం లేదు. అదే ప్రకృతి సంబంధమైన సంఘం యొక్క అభిమతం. అయితే ఆత్మ సంబంధమైన సంఘము, హెబెలు కృపను బట్టి ప్రత్యక్షను బట్టి దానికి వెనకాలది అతను చూడగలిగాడు. విశ్వాసాన్ని బట్టి కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించగలిగాను. అతని నీతిని బట్టి అతను సాక్ష్యం పొందెను దేవుని ద్వారా. అలాంటిదే ఇస్మాయిల్లోను ఇస్సాకులోను సంభవించను. అందులో ఒకడు శరీరమునకు సంబంధించిన వాడు, తరువాత ఆత్మకు సంబంధించిన వాడు, ఒకడు దాసి వలన పుట్టినవాడు, ఒకడు స్వతంత్రాల వలన పుట్టినవాడు. అలాంటిదే ఇస్రాయిల్లోను మోయాబుల్లోను రెండు గొప్ప సంఖ్యములు కలిసి వచ్చుట. ఇస్రాయిల్ వాగ్దాన స్థలమునకు వెళ్ళుటకు ఆశించినప్పుడు అది ఆత్మ సంబంధమైన సంఘము, యాకోబు ప్రజలు. ఇస్రాయేలు ఆవుల రహదారిపై ఉన్నాడు. ఏషావు ప్రజలు, మోయాబీలు బలమైన సంఘము వారిని ఎదుర్కొన్నారు. సంఘానికి గొప్ప నాయకుడైన బిలాము తన సహోదరుని శపించుకై వచ్చాడు. అయితే తన యొక్క సహోదరుని శపించలేకపోయాడని అతడు తెలుసుకున్నాడు. అతడు అపజయమొందాడు. తన కన్నుల యొక్క అంధత్వం చేత ముందుగా నిర్ణయించబడిన ప్రజల ప్రణాళికను, దేవుని వాక్యమును చూడలేక అతడు అపజయమొందాడు. మొట్టమొదట వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట దేవుని వాక్యం వల్ల కలుగును. అప్పుడు విశ్వాస దాన్ని వింటాడు, దాన్ని గ్రహిస్తాడు, మరి దాని ప్రకారంగా దాన్ని అనుసరిస్తాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దాన్ని వింటాడు, దాని శబ్దాన్ని వింటాడు. అయితే ఏ నాడు కూడా వినుట అనగా దానిని అర్థం చేసుకుంటూ అర్థం చేసుకోలేడు. చూచుట ఒక దాన్ని చూచుట అవుతున్నది. అయితే దాన్ని చూచుట అనగా దానిని అర్థం చేసుకుంటూ అవుతున్నది. ఒకడు తిరిగి జన్మించదని కానీ దేవుని రాజ్యం చూడలేడు అనగా అర్థం చేసుకోలేడు. ఇక్కడ ఇస్రాయేల్ వస్తున్నాడు, దేవుని యొక్క వాగ్దానం చేత వచ్చు వాగ్దాన భూమికి సమీపిస్తున్నాడు. నాస్తికులు కాదు, విశ్వాసులు. ఇశ్రాయేలు కలిగి ఉన్నటువంటి దేవుని కలిగిన వారు. తన సహోదరుని శపించడానికి వస్తున్నాడు, ఎందుకనగా అతనికి సహోదరుడు అనీతిమంతుడు, ఎందుకనగా చెడ్డ విషయాలు అనేకమైన వాటిని చేశాడు. అయితే గమనించండి, ఏర్పాటును అతడు చూడలేకపోయాడు. యాకోబు ఏషా విషయంలో అలాంటి విషయం, యాకోబు ఏషావుల విషయంలో అలాంటిదే. ఏషావు యోగ్యుడైన వాని వలె కనిపిస్తున్నాడు. అతను నిర్ణయించుకుని దాన ధర్మాలు చేశాడు. అతడు గుడ్డివాడైన తన తండ్రిని గుర్చి జాగ్రత్త తీసుకున్నాడు. అతనికి దుప్పి మాంసం తెచ్చి జాగ్రత్తగా చూచేవాడు. మంచి అబ్బాయే. ప్రకృతి సంబంధులైన విశ్వాసులు భక్తి పేరిట అనేకమైన వాటిని చేస్తారు. సహకార సంఘాలు, ప్రజలకు ఆసుపత్రుల బిల్లులు చెల్లించడం, భక్తి పూర్వకమైనవి చేయుట, అలాంటివి చేస్తారు. దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నది. మోయాబు మంచివాడే,
గొప్ప దేశమే. అతని సోదరుడే, అతనికి సోదరుడే యాకోబు అన్ని చేశాడు. అతను దుర్మార్గుడై ఉండెను, అయితే అతను సాధించుకుంటానికి ఒకటి అతనికి ఉండెను, అది ఆ వాగ్దానము సంపాదించుకునుట, ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు. ఇక్కడ యాకోబు సంతతి ఇశ్రాయేలు అదే ఉద్దేశంతో వచ్చుచున్నాడు. ఇప్పుడు ఎవరు మంచివారు కాబోతున్నారు? బిలాము 7 బలిపీఠములు కట్టాడు. ఇశ్రాయేలుతో ఇశ్రాయేలు 7 బలిపీఠములున్నవి. బిలాము పవిత్రమైన 7 అర్పణలు అర్పణ చేశాడు. ఇశ్రాయేలు 7 పవిత్రమైన అర్పణలు చేశాడు. అక్కడే ఆచారయుక్తంగా అది తీసుకున్నట్లయితే ఇశ్రాయేలు మారిగానే మోయాబు కూడా అంతే భక్తిపూర్వకంగా ఉన్నాడు. ఏషావు యాకోబు అంతటి భక్తిపూర్వకంగా ఉండేవాడు. కయూను హెబెల వలే హెబెల అంతటి భక్తిపూర్వకంగా ఉన్నాడు. అయితే దాన్ని పట్టుకున్నది ఏర్పాటు. ఓ ఎంతటి గిడుతనము! ఏషావు బిడ్డలు ఎంతటి గుడ్డివారో ఆత్మ సంబంధంగా మాట్లాడుకుంటున్నాము. మోయాబీలు ఇస్రాయేల్ని చూచి ఇలాగంటున్నారు, వారి వైపు చూడు, వారు సంఘశాఖ కాదే, వారు దుర్మార్గపు గుంపే, వారి గుడారుల నివాసం ఉండేవారే, మనం గొప్ప దేశం, వారు తప్పు చేశారు, వారి మధ్య సంస్థాపకం ఏమీ లేదు, వారు కేవలము ప్రవక్తను వెంబడిస్తూ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే వారే ముందు వెలుచున్న ఇత్తడి సర్పాన్ని, కుట్టబడిన బంధను అతడు చూడలేకపోయాడు. వాగ్దానమునకు దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్న గుంపు దేవుని యొక్క దైవిక క్రమాన్ని వెంబడించుచుండగా అతడు దాన్ని చూడలేకపోయాడు. ఈ రోజు అలాగే ఉన్నది. వారు చెప్తారు అది ఒక పరిశుద్ధ గుండ్రాల గుంపు, అలాగా ఇలాగా మరోలాగా ఉండేవారు ఆ గుంపు. అయితే వాక్యం వెలుచున్న దారిని వారు చూడలేకున్నారు. ఇశ్రాయేలు వాగ్దానమునకు తన మార్గమును తనది, దేవుడు ఆయన వాక్యమునందు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు ఎలాగైనప్పటికీ ఆ జ్యేష్ఠత్వ హక్కును పొందుకోవాలని అతడు ఎన్నుకుంటకు కారణం ఏదంటే జ్యేష్ఠత్వ హక్కులో ఆశీర్వాదం ఉన్నదని అతనికి తెలుసును. అది ప్రాణమునకు పట్టు. అది ఎలాగ వచ్చేది అతను లెక్క చేయలేదు, కాబట్టి అతను దాన్ని పొందుకున్నాడు. అదే ప్రాముఖ్యమైన విషయం. అది ఏ విధానంలో వచ్చినని అది అనవసరం. దాన్ని అతను కోరుకున్నాడు. అతనికి అది తప్పక కావలసి ఉన్నది. అది అతడు పొందుకున్నాడు. నీతి కొరకు ఆకులు దప్పులు కలిగిన వారు ధనీలు, వారు తృప్తిపరచబడతారు. అతడు తన రహదారిపై దాన్ని వెంటాడాడు. అతడు దాన్ని పొందుకున్నాడు. ఇశ్రాయేల్ వాగ్దానం యొక్క రహదారిపై ఉన్నాడు. మోయాబీయులు ఎంతమంది ఉన్నా, శాపాలు వారిపై కృమ్మరించబడే ప్రయత్నం చేసినా వారు నేరుగా వాగ్దానంలోకి వెళ్లిపోయారు. ఈనాడు కూడా ఎంత చట్టం వారు పెట్టినా, ఎంత హింస వారు కలుగు చేసినా, ఎన్నెన్ని ఫిర్యాదులు నీపై తెచ్చినా, ఎన్ని చెడ్డ విషయాలు పలికినా, ఎన్నెన్ని సార్లు పరిశుద్ధ గుండ్రాలని నేను పిలిచినా, ఆ చెడ్డ విషయాలు ఎన్నెన్ని సార్లు చెప్పినా ఏం ఫలవలేదు. సంఘం ముందుకు కదలవెళ్తున్నది. అది అలాగుండవలసి ఉన్నది. అది వాక్యములోనే నిలబడుతుంది. ఒకసారి ఇద్దరు రాజులు కలుసుకున్నారు. అందులో ఒకడు చెడ్డవాడు అహాబు, మరి ఒకడు యెహోషాపాతు. ఆత్మ సంబంధమైన సంఘం, ప్రకృతి సంబంధమైన సంఘము. అహాబు మధ్యస్థ విశ్వాసి, అతని ప్రవక్తలున్నారు. వారు నాస్తికులు కాదు సుమా, వారు విగ్రహార్థకులు కాదు, వారి ఇశ్రాయేలు ప్రవక్తలు. అయితే వారందరి కూడా రాజైన అహాబు వలన బోధించబడుతూ పోషించబడుతూ ధరించబడుతున్నారు. అదంతా కూడా రాజకీయ పలుకుబడి చేత బలపరచబడిన స్థలం వలె అయిపోయినది. యెహోషాపాతు వచ్చి ఒక సంధి చేసుకున్నాడు. అదే తప్పైన విషయం. నీవు ఎప్పుడు కూడా అవిశ్వాసులతో తగిలించుకోనకూడదు. మనం ఎప్పుడు కూడా ఏ విధముగా కూడా సంపూర్ణ సువార్త నమ్మనటువంటి వారి సంఘముల పుస్తకములలో మన పేర్లు పెట్టబడకూడదు. ఎన్నడూ కూడా అలా ఉండకూడదు. నీవు ఇబ్బందులు పడిపోతావు. వీరు ఇబ్బందులు పడ్డారు. ఆ నీతిమంతుడైన మనుషుడు అడిగాడు, రమత్కులగా మీదకి వెళ్ళటకు ఆ తెలుసుకుంటానికి మొదలుగా ప్రభును మనం సంప్రదింపవద్దా అని అడిగాడు. స్థాపనంత చక్కగా కనిపిస్తుందో చూడు, రమత్కిలాదును మనము సంపాదిద్దాము, అది మన యొక్క ఆస్తే. జీవంగల దేవుని చేతిలో నుండి సిరియన్లు దాన్ని తీసుకున్నారు. మనం వెళ్లిపోయి ఈ భూభాగాన్ని పొందుకోవద్దా? అతడు తన సంభాషణను ఎంతో చక్కగా, ఎంతో న్యాయబద్ధంగా, ఎంతో నీతియుక్తంగా అందులో యెహోషాపాతు పడిపోవునంతగా పలికాడు.
ఈరోజు మనుష్యులు అలాంటి జ్ఞానయుక్తమైన పాండిత్యంతో కూడిన వాక్చాతుర్యముతో వేదిక దగ్గర నిలబడతారు. ఎంతవరకంటే బైబిల్లో ఉండి పరిశుద్ధాత్మ శక్తి బయటకు పోయిందేమో అని అన్నట్లుగా వివరిస్తారు. దైవిక స్వస్థత లేదని వివరణ చేస్తారు. భాషలు మాట్లాడట, భాషలకు అర్థం చెప్పుట దానికి వివరణిస్తారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము వేరే దినానికని వివరిస్తారు, వివరణ చేయగలుగుతారు. అయితే దేవుడి చేత ఏర్పరచబడిన మనుష్యుడు, నా గొర్రెలు నా స్వరము వినను, అటువంటి దేవుని ఏర్పాటు నీపై ఉండవలసి ఉన్నది. అది నీ నిన్నడు తొనకనివ్వదు. యెహోషాపాత్ అన్నాడు, నీతిమంతుడైన రాజు అన్నాడు, మనం ప్రభువును సంప్రదించడానికి ప్రవక్త యొక్కడు లేడా? అహాబు అది లేకుండానే వెళ్లిపోతున్నాడు. నేటి దినాన ప్రకృతి సమైన సంఘము ఆ విధంగా చేయట్లేదా? నిండుగా ఉన్న బోధకులతో ఉన్న సెమినరీలు వారికి ఉన్నవి. గొప్ప గొప్ప వారు, గొప్ప గొప్ప ఆచార్య బోధకులు, జ్ఞానముతో ఉన్నవారు, తెలివైన వారు, చమత్కారములు విసిరేవారు. ఓ, ఆత్మ సంబంధమైన సంఘం యొక్క బుద్ధి వివేచనకు మించినది అదే. నహు దినములు వారి దినముల్లోని ప్రకృతి సంబంధమైన సంఘమును చూడు. వారెవరై ఉండెను? విజ్ఞాన శాస్త్రవేత్తలు, భవన నిర్మాణికులు, తెలివి తెలుగు గల మనుషులు. అయితే ఏర్పరచబడిన వారైతే హోనోకు, నోబహు, వారి గొర్రెలు కాపరులు, వ్యవసాయదారులు. వారు దీనులైన వారు, విద్యావంతులు కాదు, తెలివి తెటలు గల వారు కాదు. అయితే తమ దేవుని ఎరిగిన వారు వారు. వారిలో ఒకటి ఉన్నది కదలచు పిలుచుచున్నది. కొంచెం సేపు తర్వాత మనం అతనికి చేరుదాము. కాబట్టి యెహోషువా అడిగాడు, ప్రవక్త ఒక్కడు లేడా? ఒకవేళ ప్రకృతి సంబంధులు వారికి ఉన్నారు, తప్పకుండా మాకు ఉన్నారు. గుంపులు గుంపులుగా ఉన్న వారితో నాకు ఒక సెమినరీ ఉన్నది. 400 మంది తీసుకురాబడ్డారు. వీరు నాస్తికులు కాదు, వారి యెహోవా దేవుని ఆరాధించువారు. వారు చెప్తున్నారు, రండి కొద్దిసేపు ఉందాం, మనం ప్రవచించుదాము. కాబట్టి వారందరూ ఏకమైపోయి ప్రభు యొక్క వాక్యముతోనే వారు తిరిగి వచ్చారు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని వారు చెప్పారు. ఇశ్రాయేలు ప్రవక్తలు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వెళ్ళండి, ప్రభు మీతో ఉండను, రమోత్కిలాదును మీరు స్వాధీనపరచుకుంటారు. ఎందుచేతనగా అది నిజంగా మీకు సంబంధించినదే. వారి పెద్దల్లో ఒకడు వారి యొక్క ప్రతినిధిగా వచ్చి 2 పెద్ద ఇనుప కొమ్మలు చేశాడు. నెట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. అతడు అన్నాడు, దీనితో మీరు ఇశ్రాయేలు నెట్టివేస్తారు, లేక రమోత్గిలాదుల నుండి సిరియన్లు మీరు నెట్టివేస్తారు అని చెప్పాడు. అయితే యెహోషాపాతులు ఒకటి ఉన్నది, ఇది మీ హృదయములోకి దేవుడు తీసుకొచ్చునని నా నిరీక్షణ. ఇది నీకు నీవుగా బోధన చేయబడినది ఏది లేదు. ఇది నీలో నీవు పట్నము చేసుకునేది ఏది లేదు. ఇది ఏర్పాటు బట్టి దేవుడు నీకు చేసినది. పరిగెత్తు వాని వలనే కాదు, ఇది కరిగరపు చూపు దేవుని వలనే కలుగును. యెహోషాపాత్ అన్నాడు, వారు మంచి వస్త్రాలు ధరించిన వారు. అతని విధంగా చెప్పి ఉంటాడనటకు సందేహం లేదే. వారు తెలివితేటలు గలవారు. నేను విని వారిలో చురుకైన వారు వారు. ఈ క్షణాల వరకు ఉన్నటువంటి విద్యనంతా వారు అభ్యసించిన వారు వారు. వారి యొక్క యోగ్యత అంతా కూడా ఒక్కటే. వారిలో ఎంతో ఐక్యత ఉన్నది. వారు తెలివైన వారు. వారిలో ఎంతో సత్యమున్నది. తప్పంతట్లో సత్యమున్నది. చెప్పబడిన అన్నిట్లో కంటే పెద్ద అబద్ధములో 90% సత్యమున్నది. సాతానుడు హవ్వకు చెప్పిన అబద్ధములో వారు చెప్పిన దానిలో ఎంతో సత్యమున్నది. అయితే మరొకరు లేరా? మాకు 400 మంది తెలివైన వారు, శ్రేష్ఠులైన వారు మాకున్నారే అని ఆ మనుషుడు చెప్పిన దాని గుర్చి నీవేమి తలస్తున్నావు? గొర్రె చర్మాలు వారి మళ్ళ చుట్టూ చుట్టుకుని సగం వల్లు కనిపించుకుంటూ అడవుల నుండి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చిన వారు కాదు. వీరు వారు నేను పోషించేవారు, నేను విద్య నేర్పిన వారు వారు. ఏలు తెలియని వారు వారు కాదు. వారు ఆచార్యులు వారు వారు, విషయం ఎరిగిన వారు. రాత్రి మెగళ్ళు శాస్త్రాలను పఠనము చేసి ప్రవచించుచున్నారు. మంచిదేదో వారికి తెలుసు. వారిని నేను సంక్షిప్తం చేశాను, వెళ్ళు, ప్రభు మీతో ఉన్నాడు. కొద్ది నిమిషాల్లో నేను యెహోషాపాత మనస్సును చదవగలిగినట్లయితే వివరణలో లేనిది ఒకటి అక్కడే ఉన్నది. మంచిగా అగు పెంచినది ఒకటేదో ఉండి ఉన్నది అని అతను చెప్పి ఉండవచ్చును. ఇంకెవరు ఎక్కడ లేదా? ఓ అవును, మరొకడు ఉన్నాడు అని అతను చెప్పాడు. అయితే అతడు మన సంస్థాపక సంఘానికి సంబంధించిన వాడు కాదు. అతడు ఒక తరహా మనిషి,
అతడు కేవలం దుర్మార్గుడు, అతడు యాకోబు లాంటి వాడు. అయితే అతన్ని మనము అడగవలసి ఉన్నది, అతని ప్రవక్త అని వారు అంటున్నారు. అయితే నేనిది సందేహపడుతున్నాను, ఎందుకనగా అతనెప్పుడు కూడా నన్ను శపిస్తూ ఉంటాడు, అది ఇది ఇంకేదో చెప్తూ ఉంటాడు. అతను నన్ను గురించి ఎప్పుడు మంచిగా ప్రవచించడు, అతను ఎలా చేయగలడు? గమనించండి. కాబట్టి వారన్నారు, మేము వెళ్లి అతను తీసుకుని వస్తాము, అతని ఇమ్లా కుమారుడు. కనుక వారు వెళ్లిపోయి అతను తీసుకుని వచ్చారు. మార్గ మధ్యంలో ఒకరు అతని కలుసుకుని ఇలాగ అడిగారు, వారు చెప్పినదే నీవు కూడా చెప్తావా? నీవు తప్పగా కూటమితో అంగీకరించవలను, ఈ గుంపుతో నీవు అంగీకరించవలను, నీవు అలాగు చేయవా? నీకు శ్రమ. అతడిన్నాడు, ఏది చెప్పాలని దేవుడు నా నోట ఉంచుతాడో నేను దాన్నే చెప్తాను, మరి ఇంకొకటి కాదు. తరువాత అతడు అక్కడికి చేరిపోయిన తర్వాత వారతనికి ఒక రాత్రి సమయం ఇచ్చారు, వెళ్ళండి, అయితే ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెల వరే ఉన్నారు అని అతడు చెప్పాడు. నేను మీకు చెప్పలేదా అని అహాబు అన్నాడు. 400 మంది ఒక్కరికి వ్యతిరిక్తం, తెలివి తేటగలిగిన విద్యావంతులై బుద్ధి జ్ఞానం కలిగిన 400 మంది తర్భీతులుందిన వారు ఒక్క అమాయకుడు మీకాయికి వ్యతిరేకులు, ఒక్క మనుష్యుడు. అయితే ఆ ఒక్కడు అయినప్పటికీ అతడి ప్రభు వాక్యం కలిగి ఉన్నాడు, అదే వ్యత్యాసాన్ని కలుగు చేస్తున్నది. వారిలో ప్రతి ఒక్కరూ అబద్ధికులు, అది అబద్ధికుల రుజువు చేసినది. ఎందుకని మీకాయి వ్యత్యాసకరంగా ఉండి ఉండెను? వ్యత్యాసకరంగా ఉంటానికి అతడు పేదవాడు కవలసి వచ్చినా లేదే? మీకాయని వ్యత్యాసకరంగా చేసిందేంటి? అతడు వాక్యముతోనే ఉండి పోయాడు, అతడు నిలచిపోయినది దేవుని యొక్క వాక్యముతోనే. ఈ దినాల్లో అది వాగ్దానం చేయబడినది, దేవుడు ఆయన ఆత్మను కృమరిస్తానని. ఇది ఈ విధంగా దానియేలు ద్వారా వాగ్దానం చేయబడినది. విగ్రహములోని పాదమును రాయి తాకకమునుపు తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదురు. ప్రవచనం వెంబడి ప్రవచనం, లోకం అందరి సెమినీలు కూడా అవన్నీ దాన్ని బయటికి తేలేవు. ఎలాగైతేనేమి దేవుడిది చేయబోతున్నాడు, ప్రజలు దాన్ని వెంబడించబోతున్నారు. చూస్తున్నారా, ప్రకృతి సంబంధమైన సంఘము, అతీతమైన సంఘము, చూశారా? వాక్యము వ్యత్యాసాన్ని తయారు చేస్తుంది. అదే యాకోబు తలంచినది. అది ఏమైనప్పటికీ ఆ జ్యేష్ఠత్వ హక్కును నేను పొందుకునే వరకు నేనెన్నడూ దీవించబడను, అది నాకు తెలుసు. నేనేమి పొందుకోబోతున్నాను? అదే ఆ జ్యేష్ఠత్వ హక్కు. అయితే ఏషావు దాన్ని అసహించుకున్నాడు, అతని బిడ్డలు అదే చేస్తారు. అయినను ఈ దిన వరకు అది ఉన్నది, వారు అది అసహించుకుంటారు. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటున్నది. ఒక ఉద్యోగం ఎప్పుడున్నప్పటికీ కూడా అది ఎల్లప్పుడూ కూడా ఇద్దరిని పుట్టిస్తుంది, కవలను పుట్టిస్తున్నది. అది కఠినమైన దెబ్బ, క్రూరమైన భంగపాటు, గుర్తించదగినది. అయితే అది నిజమే. ఇస్సాకు రిబ్కా వలన జన్మ ఒకటి కలిగినప్పుడు అది ఇద్దరిని పుట్టించినది. లోకం సృజించబడినప్పుడు ఇద్దరు పుట్టారు, 2 చెట్లు. కయ్యోను హెబెలు పుట్టినప్పుడు అది ఇద్దరిని పుట్టించినది. ఇస్సాకు ఇస్మాయిలు జన్మించినప్పుడు అది ఇద్దరిని పుట్టించినది. ఏషావు యాకోబు జన్మించినప్పుడు అది ఇద్దరిని పుట్టించినది. అందులో ఒకరు ప్రకృతి సంబంధి, అందులో ఒకరు భూ సంబంధి, మరొకరు అతీతమైన అప్రకృతమైన వాడు. ఒకడు ప్రకృతి సంబంధిగా జ్ఞానవంతుడిగా కనిపించాడు, మరొకడు ఆత్మను బట్టి నడిచిన వాడు. అది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉంటున్నది. మొదటి పెంతికోస్తును తీసుకుందాము. పెంతికోస్తు జన్మ వైపు చూడు, ఎరిగిన ఆనాటి ప్రపంచానికి అది శక్తివంతమైన బలమైన ఉద్యమాన్ని పుట్టించినది పెంతికోస్తు. పెంతికోస్తు కొంచెం తర్వాత చిడు చివరికి పౌలు చెప్పాడు, వారిలో కొందరు లేచి తారుమారు చేయి వాటిలో కొందరు లేచి తారుమారు చేయి వారు కొందరు లేచి దేవునికి దూరముగా ప్రజలను చేయుదురని, ప్రజలను మారుస్తురని. ఖచ్చితంగా అదే వారు చేసినది. అది రెండిని పుట్టించినది. లూథర్ సంఘం పుట్టినప్పుడు మార్టిన్ లూథర్ ఆత్మ సంబంధ ఉద్యోగాన్ని తెచ్చాడు. ఏషా వెనుకుని కొద్ది కాలానికే దాని వారు నిర్మాణాత్మకము చేయలేదా? అది రెండిని పుట్టించినది. దాని తర్వాత మెథడిస్ట్ వచ్చినది, జాన్ వెస్లీ ఆత్మ సంబంధమైన ఉద్యోగం. ఆ తర్వాత సమస్థాపకం వచ్చి అక్కడే దాన్ని స్థాపకము చేశారు. అది రెండిని పుట్టించినది. ఆ తర్వాత పెంతికొస్త వచ్చినది, ఒక ఉద్యోగం వచ్చినది, ఒక ఉద్యోగం వచ్చినది. ఇప్పుడు వారు దానిని నిర్మాణాత్మకము చేశారు, వారు ఒక స్థాపక సంఘముగా చేశారు. అది రెండిని పుట్టించినది. అయితే జీవముగల దేవుని యొక్క సంతానము అది ఒక ప్రదేశిగా ఉన్నప్పటికీ, అది ఒక సంచారిగా ఉన్నప్పటికీ, అది ఎప్పుడు కూడా వేర్పాటును కలుగు చేస్తున్నది.
ఏషావు ఎక్కువ కాలం యాకోబుతో ఉండలేదు. యాకోబు జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్న వెంటనే దేవునికి స్తోత్రం, అది వేర్పాటును ఆహ్వానించను. నీవు ఏ సంఘానికి సంబంధించిన వాడవైనా నాకు లెక్కలేదు. అది ప్రకృతి సంబంధమైనట్లయితే నువ్వు వెంటాడు నీ అనుచరులు, నువ్వు పేకాట ఆడు ఆటగాళ్ళు, నీ కథల పుస్తకాల సంఘాలు మొదలైనవి. నీవు జ్యేష్ఠత్వ హక్కును పొందుకున్న వెంటనే, అది నీవు స్వీకరించిన వెంటనే, నీ హృదయంలో ఉన్న ఒకటి దేవుని కొరకై నీకు దప్పికడి కలుగు చేస్తున్నది. అది వేర్పాటు ఆహ్వానిస్తున్నది. వారి నుండి బయటికి రండి, వేరుగా ఉండు. దేవుడు సెలవిస్తున్నాడు వేర్పాటు. సంఘము స్థిరపడబడినది గమనిస్తున్నారా? అది ముందుకు వెళ్లలేదు. నేటి దినపు ప్రకృతి సంబంధ విశ్వాసికి ఏషావు మంచి పోలిక. లోకమును ఇక ఎన్నడూ జయించలేడు అతడు. అతడు లోక కార్యాలను జయించలేడు. వారింకా అమితంగా త్రాగుతారు, వారు నాట్యాలు చేస్తారు. వారి యొక్క స్త్రీలు మేకప్లు, వారి ముఖాలకు మేకప్లు, వారి వెంట్రుకలు కత్తిరింపులు, ఈ పొట్టి పావడాలు ధరించడం, పురుషులు ఈత గదులకు వెళ్లడం, సిగరెట్లు త్రాగడం, చిన్న చిన్న మురికి చెలోక్తులు చెప్పుకోవడం, ఇంకా సంఘానికి సంబంధించిన వారు అని చెప్పుకోవడం, మరెన్నడూ వాటిని జయించలేరు. ఏషావు ఆ విధంగానే. అయితే భక్తిగా ఉండడానికి కనిపించడం, జ్ఞానయుక్తమైన తలంపులు కలదాని ఎందు అతడు స్థిరపడవలసి ఉన్నది. అదే నేటి దిన ముందు సంఘము చేసినది. మేము ఒక సంస్థాపకమైపోయాము, మేము మేమే పెట్టుకుంటాము, మేము ఒక హాస్యగాన్ని కాదు కానీ, మేము ఒక హాస్యగాన్ని కానీ లేక ఒక ప్రత్యేకమైన గుంపును కానీ మరొకటి ఏదో చేస్తాము. ఆ విధంగా ఈ దిన మన ఆత్మ సంబంధమైన ప్రకృతి సంబంధమైన సంఘం ముందుకు సాగిపోతుంది. ఇంకా అలాగే ఉన్నది, ఎన్నడూ మారదు. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుడు దేవుడై ఉండి దాన్ని ఆయనే ప్రతిబింబం చేస్తున్నాడు. ఒక పాపి లేకపోతే ఆయన రక్షకుడై ఉండేవాడు కాదు. అయితే అనుభవంలోనే ఆయన రక్షకుడు కనుక ఏది కూడా నశించదు. ఆయన రక్షకుడై ఉండిన ఆయన సొంత గుణ విశేషాలే రక్షించబట్టానికి ఒకటి ఉండేనని పాపికి బయలుపరుస్తున్నది. ఏదైనా రక్షించబడక ముందు ఒకటి నశించవలసి ఉండెను. ఆయన నీతివత్వము, ఆయన పరిశుద్ధత వ్యాధిగ్రస్తుడైన ఒక వ్యక్తి లేకుంటే వ్యాధిగ్రస్తుడ ఒక వ్యక్తి లేకపోతే ఆయన స్వస్థపరచువాడు అయి ఉండేవాడు కాదు. ఆయనే ఆరంభము నుండి, ఆరంభం మొదలు, ఆరంభమునకు ముందే ఆయన ఉండి ఉండేను. ఆయన స్వస్థపరచువాడు కాబట్టి వ్యాధిగ్రస్తమైన ఏది ఉండేది కనుక ఆయన ఒక వ్యాధిగ్రస్తుని తేట తెల్లము చేయవలసి ఉన్నది. తద్వారా ఆయన వాని స్వస్థపరచునట్లుగా, ఆయనను స్వస్థపరచు వానిగా చేయనట్లుగా, ఆ దూరాలనున్న ఆ ఒకే ఒక పరిశుద్ధమైన రాజ్య మండలం నుండి రక్షణ వచ్చినది, శాపములు వచ్చినవి. అదే తల్లిలో నుండి యాకోబు ఉద్భవించాడు, ఏషావు ఉద్భవించాడు. చూశారా? అది దేవుడు సుమా. ఆయన ప్రణాళికను ఆయన మార్చడు. అవి ఆ విధంగానే వెళ్లవలసి ఉన్నది. సమస్త స్వభావమంతా నేరుగా అందులోనే పోటీ పడుతున్నది. అది అలాగే ఉంటున్నది. నా భావం ఏదో గ్రహించారా? నేరుగా అందులోకి కదలి వెళ్తున్నది. రక్షించబడటానికి ఒకరు తప్పిపోవలసి ఉన్నది. రక్షకుడు ఆయన అలాగు చేశాడు. అలా అలను పిలుచును. నేను తరచుగా మాట్లాడుతున్నా, పెన్సిల్కున్న ఆ తుడు పెట్టి దాన్ని తినే చిన్న బాలుని వలె, సైకిల్ పెడలను తింటున్న అబ్బాయి వలె, అతనికి గంధకం కావాలి. గంధకం కొరకు తీవ్రమైన వాంఛ. ఒకటి ఉన్నంత కాలము గంధకము ఒక చోట ఉండవలసి ఉన్నదని ఉన్నది. ఒట్టమోట అతడు తీవ్రమైన వాంఛ కలగ ముందు గంధకం, అతనికి తీవ్రమైన ఆ కోరిక కలక ముందు గంధకము ఒక చోట ఉండవలసి ఉన్నది. గంధకము పొడుచుకుని అతని నుండి వస్తుంది. ఆ తర్వాత గంధకం యొద్దకు అతడు వెళ్తాడు, ఆశపడతాడు. ఆ విధంగా ఉంటుంది దేవుడు రక్షకుడు అవటం. ఆయన రక్షించుకుంటానికై ఒకటి నశింపవలసి ఉన్నది. ఆయన్ను రక్షకుడుగా చేయడు కొరకై అది చేయిందంత అదే దేవుని పాత్రధారణిగా చేయుట. ప్రతిదీ ఆయనలో ఉన్నది. బోధకులలో కాదు, సంఘములో కాదు, స్థాపక సంఘములో కాదు. అయితే దేవునిలో ఏర్పాటు సంపూర్ణ మటుకై గమనిస్తున్నారా? అది ఆయనలో ఉన్నది. అవును. ఆ తర్వాత మనము మరొక వేర్పాటును, అనగా వేరు చేయబట్టం చూద్దాం. అది అబ్రహాము లోతు. వారు సహోదరులు. అయితే లోతు ప్రకృతి సంబంధమైన ఆలోచన పరుడు. అతడెప్పుడు కూడా ఒక పెద్దదాని కొరకై ఆశపడతాడు. దానిపైన కాసి బంగారం మరింత ఉండాని కొరకై అతడు చూస్తాడు. తలుక్కుమందాని కొరకై అతడు ఆశపడతాడు. నేనెప్పుడు చెప్తున్న రీతిగా, దాంభికంగా కాన్పించే ఒకదాని కొరకై కోతి కోరుకున్న రీతిగా,
ఆ ఆత్మ ఈనాడు ప్రజలను విడిచిపెట్టట్లేదు. వారు నగరానికి వెళ్తారు. ఇటువంటి చిన్న అనాగరికంగా ఉండేదాని ఇద్దకు వారు రారు. గమనిస్తున్నారా? వారికి కావలసినది నగరంలో పెద్ద సంఘము కావాలి, గొప్ప జ్ఞానవంతుడైన సంఘ కాపరి కావాలి. ఎక్కడైతే మంచి మంచి వస్త్రాలు ధరించి వెళ్తున్నారో ప్రజలు వారు కావాలి. నగరంలో మేరి వెళ్తున్న స్థలం అది, అవి కావాలి. అది ఇంకా ఈశావు యొక్క ఆత్మే. నిజంగా ప్రారంభము నుండి జ్యేష్ఠత్వ హక్కు వారు కలిగి ఉన్నారు. సంఘమది సంఘమని వారికి వారే పిలుచుకుంటుంటారు. అయితే వారు పొగుటుకుంటారు, ఎందుకనగా వారు దాన్ని తృణీకరించారు కాబట్టి. వారి ముఖాల మీద ఉండి దేవునికి మొరపెడుతూ ఏడ్చే ప్రజలను నీవు తీసుకుని రాలేవు. బయటకు వెళ్లి స్వస్థత కూడికను ఏర్పరిచి లోకపు హింసకు నిలబడి పరిశుద్ధాత్మ పొందే వరకు పొందేవారిని కనుగొనలేవు. వారు దాన్ని చేయరు, వారు దాన్ని తృణీకరిస్తారు. పరిశుద్ధ గుండ్రాల గుంపు అని వారిది పిలుస్తారు. బైబిల్ గ్రంథం ఏమి చెప్తున్నదో అదే వారు చేస్తారు. వారది చేయుదురు, ఎందుకంటే అది వారి యొక్క స్వభావము. అది స్వభావం ఎలాగా కాకి పావురమో అలాగ రెండు స్వభావాలు. వారు దాని కొరకు ఎంతో ఆశపడతారు, ఎందుకనగా వారేమై ఉన్నారు అది అదే. మరొక దాన్ని వారి నడు చూడలేరు. ఎందుచేతనగా అది చూడటానికి వారు జన్మత్తలేదు కాబట్టి. మరి మరొకరినైతే అతను నీవు దానికి దూరం చేయలేవు. ఎందుచేతనగా అది దేవుని యొక్క ఏర్పాటు. అతడు ఆత్మ సంబంధి అయిన పురుషునిగా లేక ఆత్మ సంబంధమైన స్త్రీగా ఉండుటకే పుట్టాడు. అందుకొరకే ఒకటి అతనిలో ఉండి పిలుస్తూ ఉన్నది, పిలుచుచున్నది. ఓహో, మనం ఎక్కడ ఉండాలో అక్కడికి ఇది చేరినదని నేను నిరీక్షిస్తున్నాను. నా భావం ఏదో మీరు చూడగలుగుతున్నారా? ఇప్పుడు అది మూత తీసినట వలన కనబడుతుంది. జ్ఞాపకముచ్చుకోండి, ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము, వారిద్దరూ కలిసినంత కాలము వారు ఆశీర్వాదాన్ని పొందనే పొందరు. యాకోబు ఏషావుకు దూరమయ్యే వరకు యాకోబు ఎన్నడూ దీవించబడలేదు. అబ్రహాము లోతుకు దూరపరచబడే వరకు అతడు ఆశ్రయించబడలేదు. అక్కడ లోతు తన కుమారులకు తన కుమార్తెలకు బోధిస్తూ అతనికి తన సొంత ప్రార్థనా కూటాలు, తన సంఘము అక్కడే ఉన్నది. అయితే అతను వెళ్లిపోయి కడవరి కళాను గుర్చి మాట్లాడితే వారు అతని చూచి నవ్వునంతగా అలాంటి జీవితము అతడు అక్కడ జీవించాడు. ఈ రోజు కూడా అలాంటి విషయమే. దైవికమైన స్వస్థతను గుర్చి, దేవుని శక్తిని గుర్చి, మొదలగు వాటి గుర్చి నువ్వు మాట్లాడు, వారు దాని గుర్చి నవ్వుతారు. అదే ఆత్మ భక్తి సంబంధముగా ఆ రెండు ఆత్మలు, ఆ రెండు పెద్ద ఆత్మలు లోకమును పట్టుకుని ఉన్నవి. విశ్వాసి అవిశ్వాసి, విశ్వాసి అనుకునే విశ్వాసి, ఒకరిని పోలి ఒకరు అనుకరణ చేయుట. యేసును మీరు గమనించుతారా? ఆయన రెండవ రేఖ గుర్చి ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పాడు, నోహు దినాల్లో ఉన్న రీతిగా వారు తినచు త్రాగుచు పెళ్లి కీయబడుచు పెళ్లి చేర్చుకునుచు ఉందరు. అయితే ఆయన లోతు దినాల గుర్చి మాట్లాడుతున్నప్పుడు దాని గుర్చి ఆయన ఏమి చెప్పలేదు. లోతు దినములలో ఉన్న రీతిగా అది ప్రత్యక్షత కొరకు. లోతు దినాల్లో ఏమి జరిగిందో గమనించండి. అక్కడ సదమల లోతు ఉండిపోయాడు, స్థిరపడ్డాడు. జ్ఞానయుక్తముగా చూసినట్లయితే నగరమందలి గొప్పవారిలో ఒక గొప్పవాడై పోయాడు. న్యాయ తీర్పు అయి పురద్వారం మీద కూర్చొని ప్రజలకు తీర్పు తీరుస్తున్నాడు. ఆ నగరంలో ఉన్న అన్ని సమితులలో సభ్యత్వము కలిగి ఉండేను. అతని భార్య, అతని కుమారులు అందరూ అక్కడ ఖ్యాతి ప్రఖ్యాతి గల జ్ఞాన విద్యావేత్తలతో చమత్కారులతో కలిసిపోయారు. అబ్రహాము అక్కడ సింధూర వృక్షం వద్ద గుడారం వేసుకుని ఉన్నాడు. అయితే ఒక దినాన వారిద్దరికి సందర్శనము కలిగినవి. అక్కడికి ఒక జ్ఞానవంతుడైన బోధకుడు వెళ్లి బోధ చేశాడు. వాని బయటకు పిలిచాడు, వర్తమానం గమనించు, బయటకురా అని అతడు లోతుకు చెప్పాడు. అబ్రహాముకు కలిగిన కొరపై అది కానట్లయితే అతడు ఎన్నడూ పిలువబడే ఇండివాడు కాదు. అది ఈ విధంగా చెప్పబడినది, 50 మంది ఉన్నట్లయితే నీవాన్ని రక్షింపవా, 30 మంది ఉన్నట్లయితే, 10 మంది నేను కలిగి ఉన్నట్లయితే. అది అతడు ఆ విధంగా వెళ్ళచున్నది. చివరికి 10 మంది కూడా ఆయన కనబడలేకపోయారు. నోహు దినాల్లో ఉన్న రీతిగా అని చెప్పట్లో అతిశయోక్తి ఏమీ లేదు. సుమా, జ్ఞాపకముచ్చుకో, నోవహు సంఘానికి పోలిక కాదు. హానోకు పోలికై ఉండెను. అతడు శ్రమల గుండా వెళ్లలేదు. శ్రమ రాకముందు అతడు ఎత్తబడ్డాడు. హానోకు గృహానికి చేరుకున్నాడు. శ్రమల గుండా అతడు వెళ్లలేదు, నోవహు వెళ్లాడు. ఇందులోకి మనము కదలు వెళ్తుండగా జాగ్రత్తగా గమనించు. అబ్రహాముకు అతని కుటుంబంకు ఎటువంటి గుర్తు ఇవ్వడదు గమనించు. అది అతీతమైనది. అబ్రహాము, అతడు అబ్రహాము అని ఆయనకు ఎలాగూ తెలియను. నీ భార్య ఎక్కడ? అతడు వివాహితుడని, భార్య ఉన్నదని అతనికి ఎలాగూ తెలియను. ఆమె షారా అని అతనికి ఎలాగూ తెలుసును. ఆమె గుడారంలో ఉన్నదని ఎలాగూ తెలుసును. ఒక నరుడు అక్కడ కూర్చుని మాంసము భుజిస్తూ పాలు త్రాగుతూ మొక్కజొన్న రొట్టె తింటున్నాడు. ఎక్కడ నీ భార్యని షారా ఎక్కడ? ఆ సంగతి ఆయనకు ఎలాగూ తెలుసును. అది ఆయనకు ఏ విధంగా తెలియను. అది ఆలోచించి ఆత్మ సంబంధులైన మీకు
ఇది మీ లోపలకు చొచ్చుకుని పోగును కాక. ఆయన క్రొత్తవాడుగా అగుపించి ఆయన దుస్తులపై దుమ్ముండి అది ఆయన ఎలాగో తెలుసును? ఆమె నీ వెనుక గుడారంలో ఉన్నది అని అబ్రహాము చెప్పాడు. ఆయన చెప్పాడు, నేను చేయబోతున్నది నేను అది వ్యక్తిగత సర్వనామము. నేను ఈ మనుష్యుడు. దేవుడు ఆయనకు ఆయనే శరీరమందు తెలియపరచుకుంటున్నాడు. దేవుడు అబ్రహాము ఆయనను ఎలోహిము అని పిలిచాడు. నేను నిన్ను దర్శించబోతున్నాను, నా వాగ్దానమును నేను కాపాడుకోబోతున్నాను. జీవం యొక్క సమయం ప్రకారంగా నేను నిన్ను దర్శించబోతున్నాను. నేను ఎవరిని గుర్చి మాట్లాడింటినో ఆ బాలుని నీవు పొందుకోబోతున్నావు. అబ్రహాముకు 100, షారాకు 90. షారా వెనుక గుడారంలో ఉన్నది. సుమారు 4 చిన్న గుడారములు ప్రాముఖ్యమైన గుడారంలో వెనక్కి ఉన్నది. కుచ్చుల వెనుక ఉండి ఆమె వింటున్నది. ఆమె అది విన్నది. ఆమె హృదయాంతరంగంలో ఆమె నవ్వుకున్నది. నేనా 100 సంవత్సర వృద్ధురాలను, నా భర్త నా యజమానుడు అంతే అని ఆమె అందుకున్నది. నా యజమానుడు వృద్ధుడు, పెళ్లి చేసుకున్న యవనస్తుల వలె తిరిగి మాకు సుఖము కలుగునా? ఓ, అది ఎలాగ సాధ్యము? ఒక విధంగా ఆమె నవ్వినది. ఆయన తన వీపును గుడారం వైపు ఉంచి ఉండెను. ఆయన అన్నాడు, ఆమె ఎందుకు నవ్వాలి? ఓ సహోదరుడా, అక్కడే నీ ఉన్నావు. వారికి సువార్త ప్రకటించబడుచున్న ప్రకృతి సంఘాన్ని చూడు. నవీన బిలిగ్రహము తదితరులు అక్కడ వారికి సువార్త ప్రకటిస్తున్నారు. అందులోని బయటికి రా అని. అయితే వారు వచ్చారా? లేదు, ఎంతో 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 స్వల్పము. అబ్రహామిక వర్గాన్ని గమనించు, బయటకు పిలువబడిన వారిని. ఇప్పుడు గమనించు, అతనికి సూచనను ఆయన ఇచ్చాడు. ఆయన్ను అతడు నమ్మాడు. అతని ఎదుట ఆయన అదృశ్యుడై వెళ్లిపోయాడు. ఎల్లప్పుడు కూడా అది ఏర్పరచబడిన వారికి అది ప్రత్యేకంగా వ్యత్యాసంగా ఉంటున్నది. ఈ యొక్క రెండు ఆత్మలు మిమ్మల్ని తొందర చేటు కొరకై, మీరెక్కడ చూడవలను అక్కడికి మిమ్మల్ని తెచ్చుడు కొరకై త్వరపడుతున్నాను. ఈ యొక్క రెండు ఆత్మలు ఎల్లప్పుడు కూడా ఎంతో సమీపంగా ఉంటాయి. కాలం యొక్క ఆరంభం నుండి కూడా అన్ని కళలు కూడా ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘం, అవి పాత నిబంధనలు ఉన్నవి, కృత నిబంధనలు ఉన్నవి, ఈ రోజు వరకు ఉన్నవి. సుమారు 2000 సంవత్సరములు అవి శిఖరమునకు చేరినవి. ఇద్దరు మనుషులు అవి శిఖరమునకు చేరినవి, తల యుద్ధకు చేరినవి. అందులో ఒకటి యేసుక్రీస్తు, మరొకటి ఇస్కరియోతు యూదా. యేసు ఆయనకు 2వ రాకడకు అనుబంధము కలిగి ఉంటాడు. అక్కడ క్రితములో వారు ఏమై ఉన్నారో దానికంటే ఈ రెండు ఆత్మలు ఎంతో వ్యత్యాసం కలిగి ఉంటవి, ఎంతో వ్యత్యాసంగా కలిగి ఉంటారు. ఇప్పుడు ఇక్కడే మీరు మీ మహిమ వస్త్రాలు ధరించుకోవాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క రెండు ఆత్మలు వ్యత్యాసకరంగా ఉండబోతున్నవి. ఎందుకనగా సాతాను వచ్చి మనుషుల్లో నివసించినది సంఘ సభ్యులలో ఇస్కరియోతు యూదాలో ప్రకృతి సంబంధమైన సంఘములో నివసించి ఉన్నాడు. అన్ని వేళలో అది సంఘానికి స్నేహితుడు. అయితే అతని లోపలికి వచ్చి మోసం చేశాడు, లేక అతని సహోదరుని అతను మోసం చేస్తున్నాడని అనుకున్నాడు. అతని లోపలికి వచ్చి వారిలో ఒకరి వలె నటించాడు. దేవుని యొక్క మంచి విషయాలను రుచి చూశాడు. ఆత్మలోనే ముందుకు కదిలి వెళ్లాడు. బయటికి వెళ్లిపోయి సువార్త ప్రకటించి దయాల వెలగొట్టినట్లుగా అగుపించాడు. అయితే అతని యొక్క అంతరంగము అన్ని వేళల్లో కూడా అతడు యూదాయే. ఆరంభం నుండి కూడా బైబిల్ తెలియజేస్తున్నది అతడు నాశన పుత్రునిగా జన్మించను అని. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, అక్కడ ఒక ప్రకృతి సంబంధమైన సంఘం ఉన్నది. ఏషావు, సద్దుకైలు, పరిషయులు. అయితే తనకు తాను ఇలా తలంచే ఇతని గురించి గమనించు. అతడి వర్తమానంతో కొద్దిసేపు వెళ్తాడు. అయితే దాని మీద అతని చేతులు ఎక్కువ సేపు ఉంచుటకు అతడు అంగీకరించాడు. ఆ ఆత్మలు చూడు, యేసు చెప్పున్నాడు, అవి ఎంతో సమీపంగా ఉంటవి. ఏర్పరచుకున్న వారిని సహా అవి మోసం చేస్తాయి. నీవది గమనించట్లయితే సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము, అయితే అది అసాధ్యము. చూశారా, అది మోసము చేయను. ఇప్పుడు గమనించు, కేవలము అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన సంఘమును మాత్రమే కాదు, ఏషావు గుంపు నిత్యము అలాగుండు ప్రకృతి సంబంధ సంఘాన్ని సంఘమునే కాదు. ఇప్పుడు మనము యూదా వర్గము, మనకు యూదా వర్గం ఉన్నారు. వారెంతగానో ఎంతో క్రూరులు, వారెంతో క్రూరులు. నేరుగా ఆశీర్వాదపు హస్తాల యుద్ధకే సాక్షాత్తుగా చేరుకున్న బహు క్రూరులు. హెబ్రీ 6:10 ఉన్నవారి వలె వారు ఉంటారు. అతడు చెప్పాడు, రబోవుచున్న యుగ సంబంధమైన వరములు రుచి చూచి ఒకప్పుడు అందులో పాలిభాగస్థులై ఇవన్నీ చేసిన వారై మరియు సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం పొందిన వారై, ఆ తర్వాత వారు ఇష్టపూర్వకంగా తిరిగిపోయిన వారైతే. ఇష్టపూర్వకముగా ఏంటది? తమ పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. ఇదిగో అది ఇదే. ఇక్కడ ఒక పురుషుడు ఉన్నాడు. అతను మంచివాడే, మంచి అబ్బాయి. అతను ఒక దైవ సేవకుడు కావాలని తన హృదయంలో అనుకుంటున్నాడు.
సరే, యేసును తన స్వంత రక్షకునిగా అతడు అంగీకరించాడు. అతను మంచివాడే, అతని గురించి ఎవరు ఏమి చెప్పలేరు. కొద్ది కాలం తర్వాత శుద్ధీకరణ యొక్క అంశం వచ్చినది. అతడు స్త్రీలను చూచినప్పుడు మోహపు తలంపుతో అతడు చూశాడు. అది అతనిలో ఉన్నది, చూశారా? ఆ తర్వాత అతడు పొగ త్రాగి ఉండవచ్చును, మరియు అతడు పొగ త్రాగలనుకున్నాడు. బహుశా అతడు జూదము అడలనుకున్నాడు. బహుశా అతడు కొన్ని చెడ్డ కార్యాలు చేయాలనుకున్నాడు. అది చేయకూడదని అతనికి తెలుసును. కాబట్టి తన అన్నాడు, ఓ దేవా, యేసు రక్తము నా మీద పొయ్యము, నన్ను శుద్ధీకరించము. అతడు శుద్ధీకరించబడ్డాడు. అతడు కేకలు వేయగలడు, ప్రభును స్తుతించగలడు, కొన్ని సంగతులు కూడా చేయగలడు, వెళ్లి చేయగలడు. అలాంటి తరహా వారు ఆ దినమున ఉంటారని యేసు చెప్పి ఉన్నాడు. జ్ఞాపకముంచుకో. అనేకులు వచ్చి, ప్రభువా, నేను ప్రవచించాను, నేను బోధ చేశాను, నీ నామమును దయ్యములు వెళ్లగొట్టలేదా అని చెప్తారు. యేసు చెప్పి ఉన్నాడు, అక్రము చేయవాలరా, మీరెవరో నేను ఎరుగను. చూశారా, అక్కడే వారు ఉన్నారు. ఇప్పుడిది గమనించు, మనమిప్పుడు వెంట్రుకలో కోట్ల భాగంలో 100 వంతు లెక్కకి వచ్చుచున్నాము. సువార్త యొక్క శుద్ధి మెత్తని కొనకు వచ్చి ఉన్నాము. ఎముకను విభజించుచు వివేచించుచున్నదై రెండంచుల ఖడ్గము కంటే వాటిగా ఉన్నది. హల్లెలూయా! దేవుడు అందులోనికి వెలుచున్నాడు. మనస్సులోని తలంపులను వివేచించున్నది. అదే సువార్త. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమవుతే సువార్త. బైబిల్ తెలియజేస్తున్నది అది దేవుని యొక్క వాక్యము అని అంటావు. నీవు వాక్యం యొక్క ప్రత్యక్షతయే సువార్త. సువార్త వాక్యముతో మాత్రమే మన యుద్ధకు రాలేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క రుజువులతోనూ శక్తితోనూ వచ్చను. శక్తిని రుజువు చేయుటకు, సువార్తను సజీవముగా చేయుటకు. నేను ఇండియాకు వెళ్ళినప్పుడు మెథడిస్టు సంఘం యొక్క కపరి ఆర్చిబిషప్ వచ్చి నాతో ఇలా అన్నాడు, మిస్టర్ బ్రెనహమ్ గారు, మిషనరీని గుర్చి మేమేమీ తెలుసుకుని అవసరం లేదు. మీ అందరికీ తెలిసిన దానికంటే బైబిల్ గురించి మాకు ఎక్కువగా తెలుసును. ఇంకో అన్నాడు, మేము ఒక సంఘమై ఉన్నాము. మీరు ఒక దేశముగా పుట్టకముందే 2000 సంవత్సరాల క్రితము మేము స్థిరపడ్డాము. అది వాస్తవము. అయితే అతడు ఇలాగున్నాడు, అయితే దేవుడు నిన్ను దర్శించడని మేము విన్నాము. ఈ బైబిల్ సజీవమైనదిగా చేయగలిగిన వరమును ఆయన నీకు ఇచ్చాడని మేము విన్నాము. దాని కొరకే మేము ఆసక్తి కలిగి ఉన్నాం అని చెప్పాడు అతడు. చూస్తున్నారా, అతని కుమారుడు మనముడు కాదు, దావీదు పలికినట్టుగా. గమనిస్తున్నారా, మేము తెలుసుకోవాలని కోరుకుంటున్నాము. అది నిజమేనా? నేను చెప్పాను, ఖచ్చితం అది నిజం. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒకటే రీతిగా ఉన్నాడు. అతని గమనించు, ప్రకృతి సంబంధమైన సంఘము ఆత్మ సంబంధమైన సంఘమును హింసించుతున్నది. ఆ తర్వాత మనం ఇలా గమనిస్తున్నాము, ఒక సహోదరుని వలె ఇస్కరియోతు యూదా నటిస్తున్నాడు, ఒక సహోదరుడుగా. ఆ తర్వాత కలయుద్ధకు వచ్చి చివరికి శిఖరానికి చేరుకున్నాడు. సరే, ఈ బోధకుని, ఈ యవన బోధకుని గమనించు. అతడు ఈ స్థానానికి వచ్చాడు, ప్రభువా, నేను స్త్రీల వైపు చూస్తున్నాను, నేను ఇది చేయకూడదు, లోక కార్యకలాపాలు చేయిస్తున్నాను, నేను అది చేయకూడదు, గుర్రాల పందాలకు నా డబ్బు ఖర్చు పెడుతున్నాను, నేను అది చేయకూడదు, చిత్రాలు చూచుటకు ప్రతి రాత్రి నేను వెళుతున్నాను, నేను అది చేయకూడదు, నేను చెడ్డ చిత్రాలు చూస్తూ ఆనందిస్తున్నాను, నా గదిలో బొమ్మలు తగిలించుకుని ఉన్నాను, నేను అది చేయకూడదు, అది లోక విషయాలు. ప్రభువా, నన్ను శుద్ధి చేయము. ప్రభు చెప్పాడు, మంచిది, నేనది చేస్తాను. యేసు రక్తము, యేసుక్రీస్తు రక్తము పూసి అతడు శుద్ధీకరించాడు. అతడు అలాగ చేసి అటు తర్వాత ఒక రాత్రి అతడు అలా వెళ్లిపోతూ ఒకటి అతడు విన్నాడు. అతడు వెళ్లిపోతూ అక్కడ విన్నాడు పరిశుద్ధాత్మక బాప్తిస్సాన్ని గుర్చి, ఆత్మతో నింపబడిన గుర్చి విన్నాడు. తర్వాత అందులోకి అతడు చూచి, ఓ, అది అద్భుతంగా లేదే, లేదా? అయితే నేనిది బోధించినట్లయితే నా పరిచర్యను అది నాశనం చేస్తుంది అని అనుకున్నాడు. నా తల్లి నన్ను ఇంటిలో ఉండి బయటికి గెంటివేస్తుంది అని అనుకున్నాడు. అందులోనికి నేను వెళ్ళిపోయినట్లయితే నా సంఘములో ఉండి వారు నన్ను తరిమివేస్తారు. ఓ, దాన్ని విడిచిపెట్టడం నాకు మంచిదే, అయితే దాన్ని నన్ను చూడని. అవును, అది సత్యమే, బైబిల్. సరే, ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి దైవసేకుడు వలె ప్రపంచమంతా ఎరుకైన వాడు అతడు ఇంగ్లాండ్ లోని లండన్ లో మోకరించి భాషలు మాట్లాడాడు. పెట్రోరికోలో నాతో కూడా ఉన్నటువంటి ఒకరితో ఈ మధ్యనే కలుగున్నాను. అతడు ఒక శక్తివంతులైన వాడు, ప్రపంచంలో ఘనుడైన సువార్తికుడు. ఇతడు, అతని సహోదరుడు నాతో ఉన్నవాడే ఇక్కడ ఉన్నాడు, ఉన్నవాడే ఇక్కడ. అతడు ఆత్మపూరుడైన మనిషి. అతని యొద్దకు పరిగెత్తుకుని వెళ్లిపోయి, ఓ సహోదరుడా, అది ఇదే అని అన్నాడు. అతడు చెప్పాడు, అది నాకు తెలుసు, అది నాకు తెలుసు, అయితే చూడు, నేను ఒకటి చెప్తాను. అతడు అన్నాడు, ఇప్పుడు అది బోధించు, అది బోధించు. ఇదే సమయం నీకున్న పలుకుబడి చేత నువ్వు ప్రపంచాన్ని కదిలించగలుగుతావు. ఇతడు చెప్పాడు, లేదు, నేను బోధించలేను. చూశారా, సంఘం నన్ను గెంటివేస్తుంది, నేను దాన్ని బోధించలేను, నేను దాన్ని చేయలేను.
ఓ సహోదరుడా, ఒక్కసారి శుద్ధీకరించబడి సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానాన్ని పొంది దానిలోనికి చూచి అది నిజమే మరలా తిరిగిపోయిన వారు దేవుని కుమారుని సిలువ వేయచు సువార్త నుంచి సిగ్గుపడి బాహటంగా ఆయనను అవమానపరుచున్నారు. పౌలు చెప్పియున్నాడు, యేసు క్రీస్తు సువార్త నిమిత్తం నేను సిగ్గుపడను, ఎందుచేతనగా అది రక్షించబడి వారికి దేవునికి శక్తి, ఆయన సంఘములో పనిచేయడం దేవునికి శక్తి అది. అయితే వారు చెప్పారు, నేను ఇది చేయలేను అని ఇతడు అన్నాడు. వారు నన్ను పెంతికోస్తూ అనుకుంటారు అని చెప్పాడు. నా యొక్క కీర్తి నశించిపోతుంది అని అన్నాడు. ఓ సహోదరుడా, నాకు ఎటువంటి కీర్తి లేదు, నేనైన ప్రఖ్యాతిని గురించి ఆలోచన చేస్తున్నాను. ఆయన యొక్క కీర్తి అదొకటే. చూశారా, దానికంత సమీపంగా వారు రగలిగి ఉండారు. అతను శుద్ధీకరించబడటానికి కారణమైన నిబంధన రక్తమును లెక్కించుము. అదే అతని శుద్ధీకరించి లోకములు ఉండి అతని బయటకు తీసినది, ఇక్కడ ఉంచుటకు ప్రయత్నం చేస్తున్నది. తర్వాత అతను దాని వైపే చూచి దాన్ని గురించిన జ్ఞానం కలిగి ఉన్నాడు. దాని నుండి దూరమవుట వలన ఇక పాపమునకు బలి ఉండదు, అది బైబిల్ చెప్తుంది. అయితే న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులు దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇక్కడ ఉండను. ఎందుచేతనగా పగతీర్చుకుంటున్నా పని, ఎందుకనగా పగతీర్చుకుంటున్నా పని అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించేలా ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఒక పరిచారకుడు తన యోగ్యతకు ఏ సాధనమైన యేసుక్రీస్తు రక్తమును తన పాదముతో త్రొక్కి దాని అపవిత్రమైనదిగా ఎంచితే ఎంత ఎక్కువైన దండనకు పాతుడగను. చూడు, మనం ఎక్కడ ఉన్నామో యేసు చెప్పినాడు, జాగ్రత్తగా ఉండు. చూడు, యూదా ఏమై ఉన్నాడు, అతడు వారితోనే ఉన్నాడు. అతడు యేషావయుండి ఈ కాలానికి గొప్పవాడై ఉన్నాడు. అతడి మోసగాడు, అనుకరణ చేయువాడు, ఈ కాలానికి గొప్పవానిగా చేయబడినవాడు. ఇక్కడ తిరిగి నేరుగా వచ్చాడు నటన చేసే సహోదరుడుగా. అయితే అంతరంగంలో ఎల్లప్పుడూ కూడా పాతకాలపు ప్రకృతి సమన్వయ సంఘమే. ఎందుకనగా యేసు అమ్మునది అక్కడే. అతను యేసుని అమ్మాడు, అతను తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును యేసును అమ్మాడు. ఏ విధంగా యేషావు గంజి కోసం అమ్ముకున్న రీతిగా అమ్మాడు అతడు. అతడు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడు. అనేక మంది స్త్రీ పురుషులు ఈ రోజు వారికున్న ఆత్మ సంబంధమైన జ్యేష్ఠత్వ హక్కును కొంచెం పలుకుబడి కొరకు లోకములోని నీ వెన్నడు జయించలేని ఏదో కొంచెం కోసమో అమ్ముకుంటారు వారు. కొందరైతే కొందరు చిన్న స్త్రీలు మేకప్లు వేసుకుంటారు, జడలు అల్లుకుంటారు, పొట్టి దుస్తులు ధరిస్తారు, పురుషులు మురికి చలోక్తులు వేసుకుంటారు, పొగ త్రాగుతూ లోకంలో ఒక రకంగా ఉంటారు. నీవు లోకమును లోకములో ఉన్నదాన్ని ప్రేమించితే దేవుని ప్రేమ నీలో ఉండదు, అది బైబిల్ చెప్తుంది. నేను మిమ్మల్ని గాయపరచాలని కాదు, అయితే మనం చివరికి వచ్చాము, ఇప్పుడు మనపైకి వస్తున్నాము, మనం పైకి వస్తున్నాము, మనము త్వరగా నిచ్చెన ఎక్కుతున్నాము. ఇప్పుడు చూశారా అది ఎలా ఉన్నదో. వారు చెప్తారు, వారు ముందుగా నిర్ణయించబడిన వారు, వారు ఎంతో విధేయులు వలె సాధువుల వలె అనుకరణ చేస్తారు, క్రైస్తవుల వలనే ఉంటారు, ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేయటకు ఎంతో సమీపంగా ఉంటారు. అయితే వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. పొట్టి లంగాలు వేసుకున్న స్త్రీ నాకైతే ఏనాడు క్రైస్తవురాలుగా కనిపించదు. బైబిల్ తెలియజేస్తున్నది, స్త్రీ తల వెంట్రుకలు కత్తిరించుకుంటా ఆమెకు అది సిగ్గుచేటు అని. తన ముఖానికి రంగు పూసుకున్న ఒకే ఒక స్త్రీ ఇజబెలు. మరి పురుషుల సంగతి ఏంటి? క్రైస్తవ పురుషులుగా ఉండవలసిన మీరు మీ భార్యలు అది చేతికి అనుమతిస్తారా? అందుకొరకు మీరు దేవుడని మేము దేవుడు అది మిమ్మల్ని అడుగుతాడు. అందుకొరకు పురుషుడు కాదు, ప్రకృతి సంబంధమైన. ఓ అలాగే తిన్ను బయటికి వెళ్లిపోయి సంఘంలో చేరుతాను, దాని గురించి నీవు ఆలోచించి వారు అలాగడు చేయదురని ఖచ్చితంగా లేఖనం తెలియజేస్తున్నది. మరి అదే ఖచ్చితంగా అదే వారు చేసినది, మరి అదే వారు చేస్తారు. రాజీ పడ్డం. ఒకరు అన్నారు, బిల్లీ నీవు దాన్ని నిలుపు చేయకపోతే ప్రతి ఒక్కరిని నీవు బయటికి పరదోడుతావు. వెళ్లిపోకుండా ఉండినది ఒకటే ఒకటి ఉంటుంది, అది పరిశుద్ధాత్మ. ఎందుచేతనగా అది ఆయన వాక్యము. నిజముగా ముందుగా నిర్ణయించబడిన విశ్వాస వెళ్లిపోడు, ఎందుకనగా అది అతని ప్రాణానికి ఆహారము, అది అతడు ప్రేమిస్తాడు. దాని నుండి ఏది అతని దూరం చేయలేదు. యాకోబులే అతను ఏదైనా చేయను, అయితే అతనికి జ్యేష్ఠత్వ హక్కు కావాలి. అతనికి నిలబడిపోతాడు. అతని స్నేహితులు ఎంతమంది అయినా లెక్క చేయడు, అతని ఉద్యోగమైనా లెక్క చేయడు, అతని సంఘ సభ్యత్వమైనా లెక్క చేయడు, దేనినైనా అతను లెక్క చేయడు. అతను ఇంకా దానిపైన ఆధారపడతాడు. ఎందుచేతనగా దానికతడు నిస్సహాయకుడే. అతనిలో ఒకటి ఉన్నది, అతనిలో కదలతున్నది, అల్లా అలను పిలుచుచున్నది. ఓ అక్కడే నీవున్నావు, అతనిలో ఒకటి ఉన్నది. చూడండి,
బైబిల్ గ్రంథంలో ఏదైనప్పటికీ ఇక్కడే అది తీసుకుని తిరిగి ఆది కాండములోకి వెళ్లిపోయి అదెక్కడ పొదుగుతుందో చూడు, గమనించు, అదెక్కడికి వస్తుందో చూడు. నేటి దినమున కదలుతున్న అన్ని ఆత్మలు ఆది కాండములోకి వెళ్ళుచున్నవి. అదే మనం చేసినది స్నేహితులారా. నీవు చుచ్చుచున్నవి నీకు రుజువుపరచుచున్నవి. అదే మర్జిపోవద్దు. నీ యొక్క తల మీద నుండి దాటిపోవటకు అనుమతించవద్దు. అది నీలోని మునగని. అదే దేవుని సంగతులు. అది శిరస్సు యుద్ధకు వచ్చినది. కడవర దినాల్లో అది శిరస్సు యుద్ధకు వచ్చునని యేసు ముందుగా చెప్పి ఉన్నాడు. అది ఏ విధంగా ఉంటున్నది? దేవుని యొక్క ముద్ర, మృగం యొక్క ముద్ర, ఆత్మ సంబంధమైన రెండు బలములు కలిసి పనిచేయుట. ఎవరికైనా తెలుసు, దేవుని యొక్క ముద్రనగా జ్యేష్ఠత్వ హక్కు అని పరిశుద్ధాత్మక బాప్తిస్మము ఎఫెసి 4:30 ఇలా తెలియజేస్తున్నది. దేవుని ఆత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. వారు ఎప్పుడు తిరిగి జన్మించారో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మయే నూతన జన్మ. మనకది తెలుసు, నీవు ఆత్మ ద్వారా పుట్టి ఉన్నావు. నేను అది ఒప్పుకుంటున్నాను. అయితే నీవు తిరిగి జన్మించే వరకు ఒక బిడ్డ తల్లి గర్భంలో పుట్టినది ఒక రకమైన జీవమును అది పొందుకుంటుంది. అది జీవము దాని దేహములోని చిన్న కణములు ఆ విధంగా కదలతూ తన్నుకుంటూ వస్తూ ఉంటవి, ఒత్తుకుంటవి. అయితే అది జన్మించినప్పుడు అది అలాగుంటుంది. అది కేకలు పెడుతూ జీవించు ప్రాణి అవుతున్నది. ఒక చిన్న బిడ్డ ఆలయానికి వెళ్లి ఇలా చెప్పగలడు, ఓ నేను ఆలయం నమ్ముతున్నాను, నేను వెళ్తాను, నేను ఇది చేస్తాను, నేను మంచి చేయాలి అనుకుంటున్నాను, మంచి చేయాలనుకుంటున్నాను. అయితే దాని మేకుంఠానికి సువార్త దెబ్బ ఎంత అవసరం? నిత్య జీవానికై కేకలు పెట్టుటకు. అంతకు ముందు ఎన్నడూ అరవని రీతిగా పరిశుద్ధాత్మ అందులో కేకలు పెట్టుట. అప్పుడు అది ఒక నూతన సృష్టి అవుతున్నది. అది ఆత్మమూలముగా జన్మించింది అవుతుంది. ఆ తర్వాత ఎదుగుటకు ప్రారంభిస్తుంది, కదలుతున్నది, దేవుల్లో తన ఉనికి కలిగి ఉంటున్నది. చూస్తున్నారా, అది కేవలం చిన్న బిడ్డ, ప్రకృతి సంబంధమైన బిడ్డ. తన ఉనికి లోకమందున్నది. ఆ తర్వాత ఈ భూస్థమని కూడా రముస్థిరమైపోయిన తర్వాత మనకు ఒకటి ఎదురు చూచుతున్నది, ఒకటి ఉన్నది. ఎంత నిశ్చయంగా ప్రకృతి సంబంధమైన శరీరము వచ్చునని నిరీక్షణ ఉన్నదో తల నుండి త్రెంపి వేయబడిన తర్వాత అది పొందుకుంటానికి ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది. అది తల్లి నుండి పడినప్పుడు ఇప్పుడు తల్లి గర్భం నుండి మొలుగుతూ ఓ దేవా అని అరుస్తూ మూలుగుతూ బాధపడుతూ పెద్దదైపోతూ వ్యాధితో ఉండి ప్రతిదీ దాన్ని చుట్టుకున్నప్పుడు అందులో ఉన్న ఆత్మ నది ఆవలున్న దేశం కొరకై ఎదురు తెన్నులు చూచును. అది మొలుగుతూ కట్టుకుంటూ ఎగిరిపోతూ నలుగుతూ అవునండి. ఎందుకనగా నిత్యము జీవించే జీవితం అందులో ఉన్నది. చచ్చిపోవలసింది అందులో ఉన్నది. కొన్నిసార్లు తల్లి ప్రకృతి సంబంధమైన బిడ్డను ప్రసవించినట్లుగా ఆత్మ సంబంధమైన శరీరము దాన్ని కలిగి ఉంటున్నది. భూమి దానిని కంటున్నది. ప్రకృతి దేహం రాలిపోతున్నది. పరలోక సంబంధమైన శరీరము దూరాన దాన్ని లాక్కుంటున్నది. భూ సంబంధమైన ఈ శరీరము శిథిలమైపోయినను మన కొరకు ఒకటి ఎదురు చూస్తున్నది. ఆ కర్ణము చేత లోక విషయాలు నీవు మర్చిపోతావు. అవి చనిపోయినవి. నీ ఎడలో ఆత్మ ఉన్నది. ముందుకు మనం సాగిపోయే కొలది దాన్ని గమనించు. రెండు ఆత్మలు, అశుద్ధాత్మ, కొత్త జన్మ. మనకు తెలుసును, అది దేవుని ఆత్మ ద్వారా తిరిగి జన్మించుట. ఆత్మ ద్వారా జన్మించుట అనగా అదే ఆత్మ ద్వారా జన్మించుట, అదే క్రొత్త జన్మ. సరే, మీరు ఆత్మ వల్ల పుట్టారు. అలాగైతే మీరు ఆత్మ ద్వారా జన్మించినప్పుడు పరిశుద్ధాత్మతో నీవు నింపబడ్డావు. మంచిది. ఆ తర్వాత ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధమైన రెండు, ఈ రెండు భూమి మీద ఉన్నప్పుడు నేను ఇది చూశాను. ఇప్పుడు కొన్ని నిమిషాలు నేను ఇది చెప్పిన తర్వాత నేను ముగించగొడుతున్నాను. ప్రకృతి సంబంధమైన దానిలో లేదా ఆత్మ సంబంధమైన దానిలో ఏదో ఒక దానిలో ప్రతి ఒక్కరూ దీన్ని పట్టుకున్నారని పట్టుకుంటారని నేను నిరీక్షిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎంత నిశ్శబ్దంగా భయభక్తులతో ఉంటారో అలాగే ఉండండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇది చూశారా? నేటి మన సంఘాలలో మీరు చూడండి, మనకు మనము వేరైపోతున్న సంస్థల్లోనూ గుంపుల్లో కూడా చూడండి, ఇదంతా మనం చూస్తాము. ఒక లేఖనాన్ని ఒక మనిషిడు తీసుకుంటాడు సహోదరుడా. ఆ మనిషి ఆ లేఖనాన్ని తీసుకుని దాన్ని కృతదిగా చేస్తాడు, కృతదిగా బ్రతికింప చేస్తాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏమని వాగ్దానం చేయబడినదో అలా ఖచ్చితంగా జీవింప చేస్తాడు. తర్వాత వ్యక్తి అతడిది చేయుడు చూచి అతడి వచ్చి అది చేయుటకు ప్రయత్నిస్తాడు, విఫలుడైపోతాడు. ఇప్పుడు మీరు పట్టణము చేస్తున్నారని, మీరు దీన్ని చదువుతున్నారని నేను అనుకుంటున్నాను. అతడు ఓడిపోతాడు. ఎందుకొరకు? ఎందుకని? లేఖనము అతనిని ప్రేరణము చేయలేదు. అతడు కేవలము అనుకరణ మాత్రమే చేయుచున్నాడు.
ఒక దాని వలె ఇతడు నటించుటకు ప్రయత్నము చేస్తున్నాడు. అతడు కాదు, ఒకవేళ అతడు మనుషుల ద్వారా పంపబడి ఉండవచ్చును, బహుశా ఒక మనుషుడు చెప్పి ఉండవచ్చును, నీవు కూడా అదే చేయగలవు అని. చూడు, యేసే చెప్పి ఉన్నాడు, ఎన్నే ఎంబ్రేలు మోషేను ఎదిరించినట్లు అని కడవర దినాన్ని గుర్చి బైబుల్ చెప్పి ఉన్నది. అక్కడే మోషే నిలబడి ఉన్నాడు, అక్కడే ఎంబ్రే నిలబడి ఉన్నాడు. మోషే తన కర్రను పడవేశాడు, అది సర్పమైపోయినది. ఏంటి, పరో అన్నాడు, ఎంబ్రే ఇక్కడికి రా, అలాంటి దాన్ని నీవు చేయి. అతడు అలాగ చేశాడు. చూస్తున్నారా, అయితే జరిగినదేంటి, ఆ తర్వాత మోషే యొక్క కర్ర అతని కర్రను తినివేసినది. చూశారా, అది ప్రత్యక్షమైనది. అతని కర్ర ఎక్కడున్నది, అది అతీతమైన ఉద్రేక ఉద్రిక్తతలు. అవి ఈ మంత్ర తంత్రాల వలె ఉన్నవి, ప్రకృతి సంబంధమైనగా ఈ సంఘాలు చేసేవి లాంటివి. వారు చెప్తారు, ఏంటి అది ఇంకో రోజుకు సంబంధించినది, అవన్నీ కూడా బయటవే. అయితే గమనించండి, కడవరి దినాల్లో ఈ ఆత్మ నిజమైన ఆత్మను అనుకరణ చేయటను, అక్కడే నీకు ఇబ్బంది ఎదురవుతున్నది. నిజమైన ఒక దాన్ని ఖచ్చితంగా పోలి ఉంట, అయితే దాన్ని అతడు ప్రత్యక్షత చేయలేడు, దాన్ని అతడు పట్టుకోలేడు, దాన్ని అతడు ఎక్కువ కాలము ఉంచుకోలేడు. ఓ దేవా, ప్రజలు వచ్చి ఇలా చెప్తారు, నేను కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉన్నానని. చూడు, వారు జీవించే జీవితము అది ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగం వరకు అది నిలబడలేదు, ఒక కూటమి నుండి మరొక కూటమునకు అది నిలిచి ఉండలేదు. వారు అది పొందుకోలేదని అది ప్రత్యక్షత పరచబడుతున్నది. వారు భక్తిగా జీవిస్తారు, ఆ జీవితం వారు జీవిస్తారు. గమనిస్తున్నారా, లోక కార్యకలాపాలకు వారు దూరంగా ఉంటారు. దేవుడు వారిలోకి వచ్చి ఆయనే ప్రత్యక్ష చేసుకుంటూ దేవుడు ఆయన అక్కడ కార్యనిర్వహణ చేస్తున్న రుజువు చేస్తాడు. రెండవదేమో అనుకరణ చేయుట. చూస్తున్నారా, అనుకరణలు అదే ఆది నుండి వచ్చుచున్న సంగతులు, అనుకరణ చేయుట. ఇస్మాయిలు ఇస్సాకును చూడు, ఆరంభం నుండి కూడా. చూస్తున్నారా, అనుకరణ చేయుట. మోషే ప్రవక్తను చూడు, బిలాము ప్రవక్తను చూడు. చూశారా, వారు ఏ విధంగా వచ్చుచున్నారో చూడు, యూదాను చూడు, యేసును చూడు. యేసు ముందుగా చెప్పి ఉన్నాడు, కడవరి దినాలలో ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఉంటున్నది. ఇప్పుడు మృగం యొక్క ముద్ర ఏంటి, దేవుని యొక్క ముద్రను నిరాకరించుటే. ఎందుకనగా ఎవరైతే దేవుని యొక్క ముద్ర లేదు, ఎవరికైతే దేవుని యొక్క ముద్ర లేదు, వారు మృగము యొక్క ముద్రను కలిగి ఉంటారు. ఆ రెండును ఆత్మ సంబంధమైన గుర్తులు. అందులో ఒకటి దేవుని యొక్క నిజమైన గుర్తు, మరి మరొకటి భ్రష్టత్వము. నీవది చూడగలుగుతున్నావా? పాత నిబంధన గ్రంథములో గుర్తును చూడు, సునాద సంవత్సరమున బూర బోధబడినప్పుడు బూర బోధబడినది కనుక బానిసలు వెళ్లిపోతారు. సరే, ఎవరైనా వెళ్లవాలని అనుకున్నట్లయితే వెళ్లగలరు, అయితే కొందరు వారు బానిసలుగానే ఉండుటకు ఇష్టపడతారు, కాబట్టి వారిని బలిపీఠం వద్దకు తీసుకెళ్తారు, మరియు మందిరంలోని గుమ్మము యొద్దకు తీసుకుని వెళ్లి కదరతో వారి చెవులకు రంధ్రము చేస్తారు, వేస్తారు. వారు ఎప్పటికీ కూడా గుర్తు వేయబడతారు, వారు ఎప్పుడు కూడా యజమానునికి బానిసత్వం చేస్తారు. ఈ దినాలో సత్యానికి వచ్చిన సువార్త వర్తమానం వింటావు. ఇప్పుడు నీవు కోరుకున్నట్లయితే నీవు విడుదల పొందగలుగుతావు. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. అయితే నీవు ఇక్కడున్న ఆ యొక్క సరిహద్దు రేఖ యొద్దకు వచ్చి చూచి సత్యానికి వచ్చిన అనుభవ జ్ఞానాన్ని పొంది నీవు మరలా వెనుకకపోతే అతడు నిన్ను చెవిలో రంధ్రం పొడుస్తాడు. నీవు ఎల్లప్పుడూ కూడా నోన సంబంధమైన విశ్వాసవి అవుతావు, నీవు భక్తిగా ఉంటావు, ఆలయానికి వెళ్తావు. అయితే నీవు ఈనాడు కూడా పరిశుద్ధాత్మను పొందుకోలేవు. తర్వాత నీ బ్రతుకు కాలమంతా నీవు సేవిస్తావు. మృగం యొక్క ముద్ర లేక దేవుని యొక్క ముద్ర మనమెంతో సమీపంగా వచ్చుచున్నాము. ఎప్పుడు చూడు, వాక్యము ఆత్మ ప్రేరితము కావాలి. దాన్ని విని, దాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా నడుచుట. అనేక మంది వింటారు, అయితే దాన్ని గ్రహించలేరు. ఇది నీకివ్వబడిన ఘడియ అని దేవుడు చెప్తే, నేను పరిశుద్ధాత్మ గుండ్రాయిగా అందులో ఏదో ఒక్కటి నాకు అక్కర్లేదు. చూశారా, దానిని వారు గుర్తించరు. మనం కూటానికి వెళ్తాము, గంభీరమైన పరిశుద్ధాత్మ దిగివస్తాడు. నిన్న నేను ఇక్కడ కూర్చుని ఉంటే దర్శనం వచ్చి ఖచ్చితంగా అది ఏమైనది తెలియచేశారు. నేను చెప్పాను, ఇక్కడకు ఒక యవనస్తుడు వచ్చును, ఇక్కడికి రండి. ఆ ఎదురు చూస్తున్న వ్యక్తి యొద్దకు కదల వెళ్లాను. నీకు గుండె జబ్బు, నీవు ఇందుకొరకై ఎదురు చూస్తున్నావు. అవును, అది నిష్కర్షంగా నిజం. చూడు, ఆ స్త్రీ అక్కడి నుండి వచ్చుచున్నది. ఇక్కడికి రావు, నీకు రొమ్ము మీద కణితి ఉన్నది, అది ఎడమ రొమ్ము మీద. నీవు చాలా కిన్నురాలుగా ఉన్నావు, నీవు ఒక పాపివి, అది ఖచ్చితంగా నిజం. అక్కడ చుట్టూ కూర్చున్న వారందరూ బోధకులు అంతా ఉన్నారు. అయ్యయ్యో, కూటానికి వెళ్ళు, పరిశుద్ధాత్మ అంతటా ఉండుట గమనించు, హృదయంలోని రహస్యాలు అలాంటివి తెలియచేటి గమనించు. అద్భుతం ఆ అని అంటావు. చూశావా ఓ సహోదరుడా, చూడు, అది ఆ వైపునకు ఒకటి జరిగి ఉన్నది.
స్త్రీలు నేరుగా వారి విషయాలు వారే చేస్తుంటారు, పురుషులు నేరుగా వెళ్లిపోతుంటారు. పంది బురదలో తొలిన రీతిగా, కుక్క తన వాంతికి తిరిగిన రీతిగా నీవు చూచుట్లేదా? నేను ఇప్పుడు మాట్లాడుతున్నది గమనిస్తున్నారా స్నేహితుడా? అలాగైతే నీవు గ్రహించవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో ఉన్నది. ఆ కారణము చేత నేను చెప్తున్నది ఈ టేపు సంఘానికి మాత్రమే. గమనిస్తున్నారా? సంఘమునికి మాత్రమే. నీవు చీకటిలో ఉండి వెలుగులోనికి పిలువబడినట్లయితే, మరణము నుండి జీవులోనికి పిలువబడినట్లయితే, నామకార్థ స్థితిలో నుండి, క్రీస్తును గూర్చిన జ్ఞాన సంబంధమైన తలంపు నుండి నీవు తిరిగి జన్మించిన అనుభవంలోకి పిలువబడినట్లయితే, మరి నీ బ్రతుకును కనిపెట్టు. అది లోక సంబంధమైన విషయాలను ప్రక్కన పెడుతున్నది. పరిస్థితులు ఏవైనప్పటికీ నీవు క్రీస్తు కొరకై నిలబడతావు. అలాగైతే ఒకటి జరిగినది, చూస్తున్నారా? నీలో ఒకటి తపన పడుతున్నది, ఆకలి గురించున్నది, యాకోబుల నుండి కదలినట్లుగా కదులుతుంది. చూస్తున్నారా? ప్రభుతో నీవు పొట్లాడుతావు, దాని తర్వాత నీ వ్యత్యాసకరంగా నడుస్తావు. వ్యత్యాసకరమైనది ఒకటి నీలో ఉన్నది, నీవు మార్పు చెందియున్నావు. అది జరగకముందు అది నీలో ప్రేరణ జరగవలసి ఉన్నది. నా తల వెంట్రుకలు ఎన్ని రాలి క్రింద పడిపోయినవో అంతసేపు నేను ఇక్కడ నిలబడి బోధ చేయగలను. నా భుజాలు వంగిపోయే వరకు, నాకు 90 సంవత్సరాలు వచ్చే వరకు, నీవు దానిని దేవుడు జీవింపు చేయ వరకు ప్రతిదినము నీవు విన్నావు వింటావు. అయితే నీవు ఇంకా అదే రూపములో ఉన్నావు. 2 దినాలు దీన్ని చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. చూస్తున్నారా? ప్రభువా, అది సంఘానికి చెప్పనా అని నేను అడిగాను. ఒకటి నాతో చెప్పినది, అది చెప్పు, కాలము సంపూర్ణమైనది, అది చెప్పు, ఆయనను త్వరగా బయటకు లాగుతాడేమోనని నేను బోధించాను. కనుక మీరది తెలుసుకోగోరుతున్నాను. ఎవరూ నా ఎదుగు రాలేడు. యేసు చెప్పాడు, నా తండ్రి వాణ్ణి మొదట ఆకర్షించినది తప్ప నీకు దేవుడు ఉన్నాడు. అబ్రహాము నీ తండ్రిని నీవు చెప్తున్నావని నాకు తెలుసును. అయితే నేను ఎందుకు చెప్తున్నాను, నీ తండ్రి దయ్యం. యేసే చెప్పాడు, మత సంబంధులైన వారు, యాజకులు మరియు గొప్పవారు, మీరు మీ తండ్రి యొక్క దయ్యపు సంబంధులు. చూస్తున్నారా? గమనించు, ఆత్మ ఫలములను గమనించు. అది నీలో మేల్కొలుపబడవలసి ఉన్నది, జీవింపు చేయవలసి ఉన్నది. నోహును నేను ఇలాగ తలస్తున్నాను, ఇదేంటో తెలుసా? ఒకనొక దిన వర్షం పడుతున్నది, కనుక నేను వెళ్లిపోయి నా కొరకై ఒక ఓడిని కడతాను. ఒకవేళ వర్షం వస్తే నేను ఓడలోనికి వెళ్తాను, నేరుగా కదలు వెళ్లిపోతాను. నన్నేది బాధపరచలేదు, ఎందుకనగా నేను ఓడ లోపలికి వెళ్తున్నాను, అది నన్ను కదలి వెళ్తుంది కాబట్టి అని నోహు చెప్పాడని నేను ఊహించట్లేదు. నీవు ఊహించగలవా? లేదు లేదు, అది అది కాదు. అది అలాగినట్లయితే ఓ ఏర్పరచుకున్న వారు ఇప్పుడు అది విందురు కాక. అది అలాగినట్లయితే బైబిల్ చెప్తున్నట్లుగా మొదట అపహాస్యుడు వచ్చి అతని అపహాస్యము చేసి ఉండేవాడు. అతను తన సుత్తెను కింద పడవేసి వెళ్లిపోయేవాడు. ఈ రోజు చేస్తున్న వారి వలె చేసినవాడు. ఆరంభంలో యేసుతో ఉన్న వారి వలె వారు వచ్చి సత్యముడు చూచినప్పుడు దాని నుండి వారు వెనుకకు మళ్లిపోయారు. దానికై వారు నిలబడలేకపోయారు. గుర్తింపు కలిగిన ఆ సువార్తికుడు చెప్పిన రీతిగా అది నా పరిచర్యను చింపివేస్తుంది. పరిశుద్ధాత్మ చింపివేయినటువంటి పరిచర్యను నేను లెక్క చేయను. అది చింపివేయవలసి ఉన్నది. అయితే గర్వము ఎంతో మందులు, ఎందరో వ్యక్తులు. హో, దీన్ని గమనించు. నోవహు పొలం బయట ఉండెను. అతని విన్నాడు, అతని గుర్తించాడు, అతను నడిచాడు. ఎంతమంది అపహాస్యము అపహాసకులు వచ్చినా లెక్క చేయలేదు. అతడు అలాగే కట్టుకుంటూ పోయాడు. నోవహు, నీవు పరిశుద్ధ గుండ్రాయి, అది నన్ను ఏ కొంచెము ఇబ్బంది పరచలేదు, కట్టుకుంటూ పో. అతడు విన్నాడు, అది దేవునిదని అతడు గుర్తించాడు, అది అదే అని లేఖనాల బట్టి పరీక్షించాడు. అది ఏమైనప్పటికీ ఓడను కట్టుకుంటూ పోయాడు. ఇది నీవు ఊహించగలుగుతావా? ఎప్పుడైనా నీవు ఊహించగలిగావా? మోషే ఐగుప్తు మార్గమున ఒక్కానొక దినమున తన దిగి తన భార్యతో ఇలాగ చెప్పాడు. చెప్పాడా? సిపోరా, ఇది నీకు తెలుసా, నా వ్యాకరణాన్ని నేను కొంత నుపు చేశాను, నా గణిత శాస్త్రాన్ని కొద్దిగా సరళత చేశాను, నా విద్య, నా జామెట్రీ అనేకమైన నావన్నీ సానబెట్టాను. అక్కడ వెనుకాల నా గొర్రెలు నేను మేపుచున్నప్పటి నుండి దాన్ని కొంత పదును పెట్టాను. నేను ఐగుప్తులో ఒక తప్పు చేశాను. నేను వెళ్లిపోయి అది సరిచేసుకోవాలనుకుంటున్నాను. నేను వెళ్లిపోవాలనుకుంటున్నాను. అక్కడ లేదు. మొదట అలా అతనికి వ్యక్తిగా వచ్చినది, అతడక్కడే పడి ఉండేవాడు. అతను ఏమి చేశాడు? అతని జామెట్రీ
అతని తెలివితేటలు అంతా మర్చిపోయాడు. అతని ఇబ్బందిలో వేసినది అదే. ఈనాడు సంఘాన్ని ఇబ్బందిలో పడవేసినది అదే. ఆత్మమూలముగా తిరిగి జన్మించని అనేక మంది విద్యావంతుల బోధకులను అలా చేసినది అదే. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధరణ శక్తితో కూడిన బోధకులు ఖకాల్ జ్ఞానయుక్తమైన ఫలుకులు వినడానికై వచ్చు స్త్రీ పురుషులు. ఈ రోజు మన మధ్య ఉన్న ఇబ్బంది అదే. భౌతికులకు ఉన్నత పాఠశాల విద్య మరో విద్య మనకు అక్కడ లేదు. మానవ కల్పితమైన ఒక తరహా వేదాంతాలు ఖకాల్ దేవుడు పిలిచిన వారు అనగా పరిశుద్ధాత్మ నింపబడిన వారు మనకు కావాలి. దేవుడు పిలిచిన మనుషులు మనకి కావాలి. మోషే గొర్రెల వేపుతూ ఉన్నాడు, స్థిరపడిపోయాడు, మరచిపోయాడు. అతని బుద్ధి కుశలతలు విఫలమైనవని అతనికి తెలుసును. అతని విద్య అతనికి అపజయశాలనిగా చేసినదని అతనికి తెలుసును. అతడు గొర్రెల మేపుతూ ఉన్నాడు, అయితే అతడు విన్నాడు, ఓ మోషే నీ చెప్పులు విడువు, నీవు నిలుచున్న ప్రదేశం పరిశుద్ధ స్థలము. అతనిది ఆలోచించాడు. అదేంటి? దేవదూత పలికిన స్వరము, లేఖనము. తన పితరుడు అబ్రహాములకు ఆయన వాగ్దానం చేశాడు, 400 సంవత్సరాల వారు ఇక్కడ ఉండిన తర్వాత నేను వారిని దర్శించదను, బలమైన బాహువుల నుండి నేను వారిని బయటకు తీసుకుని వచ్చేదను. దేవుడు తన యొక్క లేఖనమును ప్రత్యక్షపరచుడి అని అతడు గుర్తించాడు. ఒక్క నిమిషం నేను నిలుపు చేయనివ్వండి, ఇది లోతుగా మునగనివ్వండి. నేటి దినాన్ని గుర్చి నేనేం మాట్లాడుతున్నది మీరు గ్రహించగలుగుతున్నారా? దేవుని యొక్క వాక్యము సాక్షాత్తు మీ ఎదుటనే ప్రత్యక్షపరచబడుతున్నది, మీరు దాన్ని గుర్తించట్లేదు. ఇప్పుడు సదమగమని గుర్చి ఆలోచన చేయండి. ఈ కడవ దినాల గుర్చిన క్రీస్తు వాగ్దాన గుర్చి ఆలోచన చేయండి. భవిష్యత్తు గుర్తించాడు. అది లేఖన సంబంధమైనది. అది ఒక వాగ్దానము. అతడు విన్నాడు, అతడు గుర్తించాడు. ఒకటి అతని లోపలికి వచ్చినది. సహోదరుడా, అప్పుడు అతను వెళ్లి అది చేయగలిగాడు. అతడు దాన్ని అనుసరించి నడిచాడు. అతడు ముందుకు వెళ్లిపోయి ప్రతి ఒక్క ఫరోను నిలుపు చేయగలిగాడు. అతడు అనుకున్నప్పుడెల్లా తెగళ్లు తెప్పించగలిగాడు. అతడు ఎర్ర సముద్రమును తెరవగలిగాడు. ఎందుకనగా అతడు విన్నాడు, అతడు గుర్తించాడు, అతడు దేవుని యొక్క ప్రతినిధిగా నడిచాడు. నేను నీకు దేవుడి యందును, నీవు నాకు ప్రవక్తవయ్యుందు ఆయన చెప్పాడు. అతడు అన్నాడు, నేను చేయలేను. ఆయన చెప్పాడు, అలాగైతే నీవు దేవుడుగా ఉండు, అహరోను నీకు ప్రవక్త యుండును. ఎలాగైతేనేం నీ వెళ్లవలసి ఉన్నది. బహుశా నేను వెళ్లిపోయి కార్యకలాపాలను సరిచేయవలసి ఉన్నదేమో అని అతడు అనలేదండి, అనలేదు. కర్మేలు పర్వతం పైన, ఏలియా ఇదిగో ఈ దేశం భయంకరమైన పాపముతో నిండి ఉన్నది, అహాబు తను తాను సిగ్గుపడినట్లు నేను వెళ్లి నే అతనికి చెప్పవలసి ఉన్నదేమో అని అన్నాడని నీవు ఊహించగలుగుతావా? బహుశా నేను పర్వతంపైకి వెళ్లిపోయి అక్కడే కూర్చొని ప్రజలు జబ్బుపడిపోయి అక్కడ ఆకలి చేత మరణిస్తూ నన్ను చూడలేకున్నంతగా ఎక్కువ కాలం ఉపవాసం చేయనా అని చెప్పలేదు అని ఊహించగలవా? చెప్పాడని ఊహించగలవా? లేదు, అది కాదు. అయితే అతడు విన్నాడు, గుర్తించాడు, మరి ఆ ప్రకారంగా నడిచాడు. నిన్ను పోషించడానికి నేను కాకులకు ఆజ్ఞాపించున్నాను. అక్కడ కెరీతు యుద్ధకు చేరు. బయలుకు మరియు దేవునికి మధ్య తెలియపరచుకునే సమయం ఒకటి వచ్చినప్పటికీ అతడు అన్నాడు, మీరు వెళ్లి మీ అర్పణ తీసుకుని రండి. మీరు చేయాలనుకున్న ఏదైనా మీరు చేయండి. మీ దేవునికి ప్రార్థన చేయుడి. వారిని వారి కోసుకుంటూ పెద్ద మాంసమును కోసుకుంటూ ఉన్నారు. పైకి ఎక్కడికి ఎగురుతున్నారు, పెద్ద పెద్ద కేకులు పెడుతున్నారు. అతడు అన్నాడు, ఇంకొద్దిగా పెద్దగా అరవండి, బహుశా ఏదైనా వెదగుడుకు వెళ్లిపోయాడేమో, ఒకవేళ అతను నిద్రపోతున్నాడేమో. ఓ సహోదరుడా, విషయమేంటో తెలుసా? అతడు అన్నాడు, నేను యెహోవా యొక్క విశ్వాసిని, కాబట్టి ఏ విధంగానైనా నేనిది చేయగలను. ఓ వద్దు, దాని అనుకరణ చేయవద్దు. వద్దు, దేవుడు నిన్ను అందుకొరకై ఉంచే వరకు ఏలేవలే ఉండడానికి నీవు ప్రయత్నము చేయవద్దు. అవునండి, నేను యెహోవా యొక్క సేవకుడును. ఇంకో అక్కడ 700 మంది ఉన్నారు కూడా, అయితే అది చేయటకు ఎవరూ సాహసించలేదు. తరువాత అతడు ఎద్దును వధించి నీళ్లు పోశాడు. అతడు అన్నాడు, ప్రభువా, ఇది నీ ఆజ్ఞ చొప్పునే చేశాను. గమనిస్తున్నారా? దానిని ఎవరైనా ప్రయత్నము చేసినట్లయితే అది సంపూర్తిగా వారికి అపజయమునిచ్చేది, అపజయమునిచ్చేది. దేవుడు నిన్ను ప్రేరేపణ చేయవలసి ఉన్నది, పరిశుద్ధాత్మే అది తీసుకుని వచ్చి దానిని నీకు ప్రత్యక్షపరచినట్లు చేస్తున్నది. అదే ఈనాడు సంగతి. నీవేదో లేచి వెళ్లిపోయి బలిపీడం యొద్దకు హల్లెలూయా హల్లెలూయా అని చెప్పలేవు. ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ కావాలి, హల్లెలూయా హల్లెలూయా. కాదు కాదు. అయితే సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ ఆ వాక్యమును నీకు ప్రేరణ చేసినట్లయితే నీ స్థలమును నీవు విడిచిపెట్టక ముందే నీవు దాన్ని పొందుకుంటావు. ఒకటి నీలో మండుతుంది,
నీవు అది చేయి, ఇది చేయి అనే బోధకుడు నీకు చెప్పనవసరం లేదు. పాత ఆకులు కేవలము అవే రాలిపోతవి, క్రొత్త ఆకులు అవి వస్తవి. అది నీకు ప్రేరణ కలుగు చేసినది. బైబిల్ గ్రంథం నుండి బోధకుడు సత్యమును బోధిస్తున్నప్పుడు నీవు కోప్పడవు, నీవు దాన్ని ప్రేమిస్తావు, అందుకొరకై నీవు చేరుకుంటావు. అది నీ ఆత్మకు ఆహారము. సుమా చివరికి యేసే తనకు తానుగా ఎలాగో చెప్పియున్నాడు, నేను చేయాలనుకున్నది నాలో ఉన్నది నేను కాదు, కుమారుడు తనంతట తాను ఏది చేయడు కాని తండ్రి ఏది చేయుటకు చూచనో తండ్రి ఏది చేయడు చూచనో అదే చేయును. ఆయనకు ఆయన ఇమ్మానుయేలై ఉన్నాడు. యేసు ఆయన భూమి మీద దేవుడై ఉండేది. దేవుడు వసించిన శరీరము ఆయన, దేవుడు నివసించిన గుడారము ఆయన. ఆమేన్. దాని అంతటిలో కన్య వల్ల పుట్టిన దేవుడి కుమారుడు ఆయన. ఆత్మను సంపూర్ణుడైన ఇమ్మానుయేలు కొలత లేని ఆత్మను ఆయన కలిగి ఉండెను. ఆయనను తన స్వంత శరీరమందు ఆయన చెప్పాడు, మొదట తండ్రి నాకు చూయించే వరకు నేను ఏది చేయను, అది చేయటకు ఆయన ప్రేరేపించే వరకు. సాతాను ఈ విధంగా అన్నాడు, ఈ రాళ్లను రొట్టెగునట్లుగా చేయి, ఒక అద్భుతం చేయి, నీవు చేయుడు నేను చూడని. ఆయన చెప్పాడు, ఈ విధంగా వ్రాయబడినది, మనుషులు ట్వల మాత్రం కాదు జీవించున్నది. ఓహో, అయితే జనసమూహం ఆకలి కొనగా ఆయన 5 రొట్టెలు 2 చేపలు పుచ్చుకున్నాడు, 5000 మందికి పోషించాడు. ఓ హల్లెలూయా. నా భావం మీద అర్థం చేసుకున్నారా? అనుకరణ చేయటకు ప్రయత్నము చేయవద్దు. ఈనాడు పెంతెకోస్తులో ఉన్న విషయము అదే, ఈనాడు సంఘములో ఉన్న విషయము అదే. అనేకులు తాము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారని నటిస్తారు, అనుకరణ చేస్తారు. అనేకులు దైవిక స్వస్థత ఉన్నదని నటిస్తారు, అనుకరణ చేస్తారు. ప్రభు యొక్క పలు పలు విషయాలన్నీ అనేకులు నటన చేస్తారు, అనుకరణ చేస్తారు. దేవుని పిలుపును బట్టి, ఏర్పాటును బట్టి అవి వస్తవి. దానితోనే నీ తల్లి గర్భములను నీవు క్రింద పడతావు. పిలుపులు, కృపావరములు మారు మనసు లేకునే వచ్చును. అది నిజం. నీవు కలిగి ఏదో ఒక దానిగా నీవు కాలేవు. అయితే దేవుడు నిన్ను పిలిచినట్లయితే లోకమందు నీవు ఎంతో కృతజ్ఞత కలిగిన వాడిగా నీవుండు. ఎందుకనగా ఆయన నిన్ను పిలిచాడు కాబట్టి. అప్పుడు అది నీకు వాస్తవికమైనది అవుతున్నది. నేను చెప్పినట్లుగా నాకు సమయం ఉంటే, గత దినము ఉడతల గూర్చి నేను చెప్పినట్లుగా నన్ను చుట్టి త్రిప్పివేసినవి. అంత క్రితము నేనేది చూడలేదు, నేనది చేయలేను, నేనది చేయలేను. ఎట్టి వెనక కూర్చున్న వైపు చూస్తున్నది, అది ఎలాగ జరగలిగినది? అది దానిని చేసి ఉండలేదు. అయితే అది ప్రేరేపించబడినది, ఉజ్జీవబడినది, వాక్యం మాట్లాడినది, అది ఆ విధంగా చేసినది. హల్లెలూయా. పౌలు ఇలాగ చెప్పట్టి ఊహించగలవా? నేను ఈ సముద్రం పైన 14 రాత్రులు పగళ్లు ఉన్నాను, ఎటువంటి నక్షత్రాలు గాని చంద్రుడు గాని లేరు, లేక సూర్యుడు ఏమీ కనిపించలేదు. నేను వెళ్లి వారికి చెప్తామనుకుంటున్నాను, ధైర్యంగా ఉండు, ఎలాగైనా దేవుడు మనలను భద్రత తీసుకుంటాడు అని పౌలు చెప్పి ఉంటాడని మీరు అనుకుంటారా? ఓ, దేవుడు అలాగ చేయడు, దేవుడు అలాగు చేయడు. సహోదరుడా, నీ విశ్వాసం గొప్పదే, నీ విశ్వాసం అద్భుతకరమైనది. అయితే విషయం నీలో ప్రేరణ ఎగ వరకు, ఓ, ఇక్కడ ఎర్రదీపం వెళ్లాడుతూ ఉన్నది, భలే, యాక్సిలేటర్ పైన నా పాదం పెట్టి ఉన్నాను, దూరమున్న ఆ వెలుగు గుండా గంటకు 120 మైళ్ళు వేగంతో నేను వెళ్లగలను. అది నిజమే. నా పాదము కింద శక్తి ఉన్నదని నేను భావిస్తున్నాను. అయితే వెళ్ళు, అను గురుతుకు నీవు వేచి ఉండటం మంచిది. హల్లెలూయా. నా యొక్క అర్థం మీద మీరు గ్రహించగలుగుతున్నారా? వెళ్ళు, అను గురుతు వచ్చినప్పుడు మంచిది. విషయం నీకు ప్రేరితమైనప్పుడు, అక్కడ గత కాలం ముందు దేవుడు తెలియచేసిన రీతిగా ఆయన తెలియచేయను. మంచిది. అయితే ఆయన అది చేయు వరకు అనుకరణ చేసే లేక నటించే యూదావరి గుంపు మనకున్నది, మనకుంటున్నది. వారు ఎలాగో మేము అలాగే, నేను క్రైస్తవుడును అని చెప్పుకొని గుంపు ఉంటున్నది. ఓ, మీకు జ్ఞాపకం లేదా? స్కెవయ యొక్క కుమారులు వెళ్లి పౌలు బోధించు యేసున్నామున మేము నీకు అనుపెట్టుచున్నాము, బయటికి రా అని అన్నాడు అతను. పౌలు, నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, నీవెవరు? మంచి చెడు ప్రత్యక్షముకు ఘడియ వచ్చుచున్నది. ఈ దినమున క్రైస్తవుల మధ్య అది చూయించబడుచున్నది, ఈ దినమున సంఘముల మధ్య అది చూయించబడుచున్నది, ఈ దినమున ప్రజల మధ్య అది చూయించబడుచున్నది. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచాను, ఇది మీరు స్వీకరించాలని ఆశపడుతున్నాను. నేను వెళ్లిపోయి ధైర్యంగా ఉండు అని చెప్పాలనుకుంటున్నాను అని పౌలు ఎన్నడూ చెప్పలేదే. లేదు, అతను ఏం చేశాడు? ఒక దేవదూత స్వరం అతను విన్నాడు. ఎల్లప్పుడూ కూడా అతనితో మాట్లాడు దేవదూత ఆయనే అని అతను ఎరిగి ఉన్నాడు, అతను గుర్తించాడు. ఆ తర్వాత దాని ప్రకారంగా అతడు ప్రవర్తించాడు, వెళ్లిపోయి ఈ విధంగా చెప్పాడు, ధైర్యంగా ఉండు, నేను ఎవరి దాసునై ఉంటినో ఆ ప్రభువు దూత గత రాత్రి నా ప్రక్క నిలబడి ఈ ఓడలో ఏ విధమైన నష్టము జరగదు అని దర్శనమందు నాకు చూయించున్నాడు. ధైర్యంగా ఉండు, వెళ్లి మీ భోజనం మీరు
భోంచేయండి, అన్ని సరిగానే ఉన్నవి. ఆమేన్. అది నీకు ప్రేరితమైనట్లయితే దేవుడే దాన్ని సరిచేయును. నేను వ్రాసికున్న ఒక గుర్తింపు ఇక్కడ ఉన్నది, ఇక్కడే అది ఉన్నది. అన్నిటికీ అంతమున, అన్నిటికీ అంతమున మనము ఉన్నాము. ముగింపులు ఈ విధంగా నేను తీసుకుని వస్తాను. దేవుడు మీకు ఒకటి బయలుపరిచి ఉన్నాడని నేను నిరీక్షిస్తున్నాను. చూడు, ప్రతిదీ అంతమున ఉన్నది. గత రాత్రి ఒక నన్ను అడిగారు, సహోదరు ఫ్రెడ్ సోత్మెన్ అని అనుకుంటాను, అంత్యకాలము ఏ విధంగా ముగియను అని అడిగాడు. సహోదరు డేమోస్ షకారియన్ ఆ దర్శనం ఎంత తేటగా ప్రత్యక్షమవుతా అతను చూశాడు. 5 రోజుల తర్వాత దాని సంపూర్ణత జరిగినది. అతని చెప్పుల నుండి అతడు జారిపడినట్లుగా అది అయినది. అతను నన్ను పిలిచి అడిగాడు, జోసెఫ్ ఎలా ఉన్నాడు అని. బాగానే ఉన్నాడు అని నేను చెప్పాను. అతను దర్శనములు చూస్తాడా అని అడిగాడు. అవును అని నేను చెప్పాను. డేవిడ్ ని గురించి నాతో చెప్పాడు. సహోదరు బోర్డ్స్ యొక్క కుమారుడు మోటార్ సైకిల్ పై నుండి పడ్డాడు. అది జరగక ముందు ఖచ్చితంగా 3-4 రోజుల ముందే అతను అడిగాడు, కుటుంబాలను అవి వెంటాడతావై తెలుసా అని. నేను చెప్పాను, నీతి దుష్టత్వం రెంటిలో ఏదైనా అది కుటుంబాలను వెంటాడును. మేము కొద్దిసేపు మాట్లాడుకుంటున్నాము, మేము కొద్దిసేపు మాట్లాడుకుందాము. ఫ్రెడ్ అని అడిగాడు, ఇది ఎక్కడి నుండి వచ్చినది సహోదరు బ్రెనహాం అని. ఫ్రెడ్, చూడు, దీన్ని మనం ప్రకృతి ద్వారా తీసుకుందాం. దేవుడు తన ప్రకృతిలో పనిచేస్తాడు. చూడు, జరిగింది ఏంటో కనిపెట్టు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. మనకున్న పురాతన నాగరికత చైనా. మనందరికీ తెలుసును, మనకు గల పురాతన నాగరికత చైనా. మంచిది, నాగరికత నేరుగా పశ్చిమ దిశకు సాగి వెళ్లినది. పశ్చిమ తీరమున నీవు విన్నట్లయితే నేరుగా ఎక్కడికి చేరుతావు? పశ్చిమ దిశాన్ని నీ విడిస్తే నేరుగా ఎక్కడికి నీ వెళ్తావు? చైనా. ఖచ్చితం, మనము అంతమునే ఉన్నాం. బైబిల్ తెలుపుతున్నది, ప్రవక్త చెప్తున్నాడు, అది పగలు కాదు రాత్రి కాని ఒక దినం ఉంటున్నది. సూర్యుడు దాటిపోవున్నప్పుడు అయితే అది సాయంకాల సమయం. అది ఇక్కడ కొంచెం ముగికే ముందు మరలా వెలుతురు ఉండును. అలాంటిదే యేసు చెప్పాడు, తొలగరి వర్షము కడవరి వర్షము ఉండునని. అదే ఋతువులో తొలగరి కడవరి వర్షాన్ని కడవరి వర్షము ఉత్పన్నము చేయి ఉత్పత్తి చేస్తున్నది. మనము అంత్యకాలంలో ఉన్నాము. ఇక్కడ చూడు, మీకు చూపిస్తాను. రాజుకి ఏమో అంతమున ఉన్నది, అది మీరు నమ్ముతున్నారా? నా ఒకటి చూయించి దినాన భక్తిహీనతకు దోచుకుంటానికి ఈ దేశము ప్రపంచములో బహు చెడిపోయినది. గత దినపు రాత్రి కొరియర్ జర్నల్లో అది ఎవరు చదివారు? ప్రతి దేశంలో ఉండి అందమైన స్త్రీలను ఏది మిస్ యూనివర్స్ గా వారి నిలబెట్టారు. అందరూ చేశారు. ఒక్క రష్యా దేశం తప్ప మనుషులను పంపి ఎందుకని నీవు పంపలేదు అని అడిగించారు అని అతడు అడిగాడు. అతడు చెప్పాడైతే, పురుషులు ఎదుటకు వెళ్లి స్త్రీలు తమ వస్త్రాలు విడిచుటకు రష్యా అలాగ చేయదు అని అతడు చెప్పాడు. ఒక అన్య దేశము, భక్తి లేని దేశము, క్రైస్తవులుగా పిలుచుకుని మన మీద నేరము తెచ్చుట, ఆ విధంగా నడుచుటకు రష్యా తమ స్త్రీలను వివస్త్రులుగా చేయదు. రష్యాలో అలాంటి పొట్టి లంగాలు వేసుకునే వారిని, అలాంటి వారిని నీవు చూడవు. అది భక్తిహీనత. మనము క్రైస్తవులుగా పిలుచుకుంటున్నాము. వారి బలలన్నీ వాంతితో నిండి ఉన్నవి. నేనెవరికి విద్య నేర్పుదును? చన్ను విడిచిన దానిక అని బైబిల్ చెప్తున్నప్పుడు అది ఆశ్చర్యపడిన అవసరం లేదు. అయితే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, నత్తివారి ప్రభులతోనూ అన్య భాషతోనూ ఈ జనులతో నేను మాట్లాడదును. ఇదే విశ్రాంతి. అయినను వారు వినడం, మాకు మా స్వంత బుద్ధి కుశలతో కూడిన తలంపులు ఉన్నవి. ఓ, దాని మీద దినమెల్లా మనము ఉండగలము. రాజకీయములు చనిపోయినవి, డెమోక్రటులు రిపబ్లికన్లు ఇంకో అన్ని దిగజారిపోయినవి. అదేంటి? అది అంటుకట్టబడిన గుంపు తిరిగి జన్మించక అందులో పనిచేసే ప్రతి ఒక్కరూ దయ్యానికి సంబంధించిన వారు. దయ్యం అపవాది చెప్తుంది, లోకంలో ఉన్న ప్రతి రాజ్యము నాదే అని. యేసు ఏనాడు వాడితో వాగ్వాదము పెట్టుకోలేదు. లోకము దయ్యము ద్వారా స్వాధీనపరచబడుతున్నది. ప్రభుత్వము కొరకు పనిచేయు ప్రతి వ్యక్తి కూడా అతడు క్రైస్తవుడు కానట్లయితే అతడు దయ్యానికి సంబంధించిన వాడు, దయ్యము కొరకు పనిచేస్తున్నాడు. యేసు వచ్చినప్పుడు ఈ దేశాలన్నీ ఆయన ఎదురు సగిలపడును, అక్కడ 1000ల పాలన ఉండును. ఇప్పుడు వారేమి కాబోతున్నారు ఇక్కడ ఈ దినం చూడండి. అక్కడ క్రైస్తవులకు కొంత ద్రవ్యము ఖర్చు పెడుతున్నందుకు నాపై కేకలు పెడుతున్నారు. మత కదలిక నిధులకై అనగా భక్తి పూర్వమైన కార్యక్రమాలకై డబ్బు ఖర్చు పెట్టినందుకు దేశపు చెరసాల్లో 20 సంవత్సరాలు నన్ను ఉంచాలంటున్నారు. వెస్కీ, బీరు, సిగరెట్లు వాటి వల్ల దేశమును పడు చేతుకు 1 సంవత్సరానికి మిలియన్ల డాలర్లు డబ్బు ఖర్చు పెట్టుట. యేసుక్రీస్తు తలుపు ఎద్దు నిలబడి నీతిని ప్రకటించుటకు ప్రయత్నించిన నాకు అందుకై నన్ను చెరసాల్లో నీకు పంపించుట. అటువంటి హీనమైనది చెడ్డ చెత్త తీసుకుని
జ్ఞాన చాతుర్యముతో స్త్రీలను కుక్కలకు వేసి లోకాన్ని పాడు చేసిన టెలివిజన్ ప్రోగ్రాములకు పంపని. దేశము కలిగి ఉన్న ఘోరమైన శాపాలలో అది ఒకటి. వారు దాని ద్వారా వెళ్తారు. సువార్తను ప్రకటించినందుకు వారు నన్ను చెరసాలకు పంపుతారు. సువార్తను ప్రకటించడానికి ప్రజల ఇచ్చినవి సువార్తను ప్రకటించడానికి కొద్ది దానలు తీసుకున్నందుకు వారు నన్ను చెరసాలకు పంపుతారు. నేను ధనవంతుడిని కాదు, నేను దాన్ని బాహ్యంగా వ్రాయలేను. అయినప్పటికీ వారు నన్ను 2 సంవత్సరాలు చెరసాల్లో పెట్టి న్యాయ తీర్పు తెచ్చాలంటున్నారు. ఓ ఎంత హీనము, ఎంత నిచ్చము! దేవా, కనికరము చూపము. ఏ ఒకటి చెప్పనివ్వండి, దేవుడు ఆటం బాంబు పంపక ముందు బహుశా దేవుని మార్గము అది కావచ్చునేమో. నీవు ఒకటి తప్పు చేయవలసి ఉన్నది. అవునా? ఈ లేఖనము కోసమే నీవు ఆయన యొక్క అభిషక్తిని ముట్టవలసి ఉన్నది. నేను ఏర్పరచుకున్న వాణిని ముట్టకూడదు. అవునా? కనుక తీర్పు వచ్చిన కొరకై దానియేలు దినాలలో లేక ఇంకో విషయాల్లో వచ్చినట్లుగా తీర్పు వచ్చిన కొరకై అలా రావాలంటే దాని రాని. నేను నీ దాసుని ప్రభువా. అవును అవును. రాజకీయాలు కీడత చెందిపోయినవి, దేశం చెడిపోయినది. ఇక చూడు ఏదో అది. ఇప్పుడు వారు సైనికులను పొట్టి బట్టాలు వేయించాలంటున్నారు. రాజకీయాలు యుద్ధము, రాజకీయాలు అంతమునకు ఉన్నవి. నిరంకుశ అధినేతలు తప్పులు చేస్తున్నారు. రాజకీయాలు తప్పులు. దేవుడు అనుగ్రహించిన దైవభక్తి గల రాజైన దావీదుతో వారెందుకు ఉండలేదు? ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇంగ్లాండ్ దేశం యొక్క గొప్ప ప్రభువు ఇలాగ చెప్పాడు, ఇప్పుడు మంచిదే అది, అయితే ఒక సమయం వచ్చును. అతని ఇలా అన్నాడు, అది ఒట్టిదైపోతుంది, అదంతా తెరచాపలా విప్పుతుంది, మరి లంగరు ఉండదు. అతడు అన్నది నిజం. రాజనీతి నిపుణులు ప్రతి మూలను సభ పెట్టెల మీద నిలబడి ఉన్నారు. ప్రభుత్వాన్ని చెరిపే అన్ని రకాల వంకర కార్యాలతో ఉన్నారు. అతడు అన్నది నిజం. ఏది జరిగినదో అని అన్నది ఖచ్చితం. ఒక మనిషి ఇక్కడికి వెళ్ళగలుగుతాడు, ఇక్కడికి వస్తాడు, త్రాగుతాడు, తాను అనుకున్నట్లుగా చంద్రబందలు చేస్తాడు, అక్కడికి వెళ్లిపోతాడు. ప్రతి ఒక్కరూ అతనికి తెలుసు. కనుక ఏది చెప్పనవసరం లేదు. ఒక పేదవాడు లేక మరొకరు అది ఎదిగరు. అలాంటిది చేయ ప్రయత్నించినది మరియు వారు చెరసాలలో పంపబడతారు. వారు అది చేస్తే దోచుకున్నట హీన స్థితికి దిగజారిపోవుట. 140 పురుష సంయోగులు. దాన్ని ఆలోచించే తిరిగి సదమ గుమర. అక్కడ ఒక గుంపు మత సంబంధులుగా పిలువబడుచున్న వారు. తరువాత ఏమి జరుగుతుందో అని నేను ఆశ్చర్యపోతున్నాను. తరువాత ప్రెసిడెంట్ ఎవరొచ్చినప్పటికీ రద్దుడైన డ్వైట్ ఐజెన్హోవర్ లాంటి దైవభక్తి గల ఒకరిని ఇచ్చను. తరువాత ఏమి రాబోతున్నదో కనిపెట్టు. తరువాత మనకు ఎలుక రాబోచ్చునేమో. నిజం. అయితే యేసేబు నిలబడినటువంటి ఒక ఫరో రాబోతున్నాడు. అది జ్ఞాపకం ఉంచుకో. ఒక క్షణములో నేను ఇక్కడికి రాబోతున్నాను. రాజకీయం చెడిపోయినది, మనకది తెలుసును. యుద్ధము దాని అంతంలో ఉన్నది. ఓ, ఒక సమయాన వారు కోలగుండ్రాలతో రాయి గుడ్డలతో ఒకరి తలపై ఒకరు కొట్టుకున్నారు. ఆ తర్వాత ధనస్సులు బల్లాలు విసురుకున్నారు. ఆ తర్వాత వారు తుపాకులు, ఆ తర్వాత మన తుపాకులు, ఆ తర్వాత జర్మనీలో 80 అలాగే పెద్ద తుపాకులు మన వద్ద ఉన్నవి. ఆ తర్వాత చేతి రాళ్లు, విషపూరితమైన వాయువులు విసిరారు, చేతి బాంబులు. ఇప్పుడు వారి యొక్క హైడ్రోజన్ బాంబులు ఉన్నవి. యుద్ధం అంతమున ఉన్నది. ప్రతి ఒక్క దేశం వాటిని కలిగి ఉన్నవి. ఇప్పుడు నీవేమి చేయబోతున్నావు? చివరికి చిన్న దేశము సహా చెగ్గర్ వంకరగా నొక్కితే అదే వారు చేయవలసినది. అంతా పైకిపోతారు. యుద్ధం అంతమున ఉన్నది. ఆమేన్. యుద్ధము అంతమున ఉన్నది. రాజకీయము అంతమున ఉన్నది. విద్య అంతమున ఉన్నది. చిన్న పిల్లల నేరములు అంతమున ఉన్నది. పిల్లల పిల్లలకు ఇక నమ్మకాలు లేవు. వారు పిచ్చివారైపోయారు. నీవు ఎలాంటి విద్యనివ్వలేవు. నీవిక్కడ పాఠశాలకు వెళ్లిపోయి ఒక చిన్న బిడ్డకు విద్య నేర్పలేవు. అతడు లోపలికి వెళ్లిన దానికంటే రెండంతలుగా నరకానికి తయారవుతాడు. అతడు బయటికి వచ్చినప్పటికీ దాని గుర్చి ఉపాధ్యాయుడు ఏదైనా చెప్పని చంపివేస్తారు. చిన్న కోడి పిల్లల గుంపులా చేరిపోయి వెళ్లి ఉపాధ్యాయుని చంపుతారు. అతన్ని బయటకు తీసుకుని వెళ్లి తాడుకు వేలదీస్తారు, వేలాడదీస్తారు. 2,000 ఉపాధ్యాయులను మనం పొగట్టుకున్నాం. ఒక నిమిషం, గతించిన ఈ సంవత్సరం 20,000 అని అనుకుంటున్నాను. నేను వారిని నిందించను. అది చేయటకు నేను అంగీకరించను కూడా. ఇప్పుడు ప్రతిసారి కూడా వారికి గుర్తులున్నవి. ఈ చిన్నపిల్లలకు కళాశాల విద్య నేర్పి వారికి అది కావాలి. అయితే దయ్యం వారిని పట్టుకున్నది. వారు బయటకు వెళ్లిపోవుట సాధారణమైన విషయం కానీ భావన మాత్రమేమి
కాదు కానీ తలుపులు ఊడదీసి హోలెవెన్ రాత్రి దాని చుప్పుడుకు తగిలిస్తారు, లేక పిల్లలు చేసే నీచు కార్యాలు చేస్తారు, లేదా వ్యవసాయదారుని బండి తీసి రహదారిపై పెడతారు. అలాగూ కాదు, అయితే వారు పిచ్చివారు. పిచ్చి పెట్టిన వారు చేయనివి చేస్తారు. నిన్ను కాల్చి వేస్తారు, చంపుతారు, హత్య చేస్తారు, భిక్షం పెడతారు, ఏదైనా చేస్తారు. అది రబ్బవుతున్న తరము. పిల్లలి కనుట అంతమునున్నది స్త్రీయత్వం, తల్లి స్వభావం అంతమునున్నది. ఎందుకని? కుటుంబ నియంత్రణ, బిడ్డల నియంత్రణ ప్రతి ఒక్క చోట పాటించబడుతున్నది. ఆ స్థానమును కుక్క పిల్లలు ఆక్రమించినవి. నీతి నియమాలు, ఎలాంటి నీతి నియమాలు ఇక లేవు. స్త్రీలు చెడ్డగా వస్త్రధారణ చేసుకుంటారు, స్త్రీలు చెడ్డగా వస్త్రాలు ధరిస్తారు. హాలీవుడ్ లోని చెడ్డవారిని ఆ చెత్తనంతా అలంకరణంతా అనుకరణ చేస్తారు. టెలివిజన్ ద్వారా వచ్చు వాటిని అన్నింటినీ అనుకరణ చేస్తారు. అంతమున ఉన్నది విద్య, అంతమున ఉన్నది రాజకీయము, అంతమునున్నది యుద్ధము, అంతమున ఉన్నది నాగరికత, అంతమున ఉన్నది అవన్నీ అంతమునున్నది. ఇక తర్వాత మనం ఏమి చేయాలి? తర్వాత ఏంటి? అన్నిటికీ అంతము, అంతమున మనము ఉన్నాము. ఇప్పుడు సంఘం యొక్క బ్రతుకు అంతమైనది, నామకార్థం సంఘం యొక్క బ్రతుకు అంతమైనది. ఇప్పుడు ఇది కొద్దిగా అతుక్కోవచ్చు, అయితే ప్రకృతి సంబంధమైన సంఘము ఇషావు సంఘము, ఆమె అంతానికి వచ్చినది. ఆమె చేస్తున్నది ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ యొక్క తల యుద్ధకు చేరినది. చివరికు రోమతో, రోమతత్వంతో కలిసిపోతున్నది, రోమతో, రోమనిజంతో కలిసిపోతున్నది, లేక కమ్యూనిజంతో పోరాటకు, కేథలిజంతో, కేథలిక వారితో ఏకమవుతున్నది. అన్ని సంఘాలు తిరిగి వెనుకకు రమ్మని పిలుచుచున్నాడు పోప్ జాన్. అవి వచ్చును, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని చెప్పినట్లుగా ఖచ్చితంగా వాటికి అవి ఏకమవుతున్నవి. నీవంటావు, ఒక్క నిమిషం ఆగు సహోదర బ్రహాం, నీవు గీత దిక్కుతున్నావు అని. నేను అలాగినట్లయితే దేవుడు ఆయన బైబిల్ ను గీత దాటి వ్రాశాడు. ఈ విషయంలో నీవు మీకాయవి కావలసి ఉంటున్నది. గత రాత్రి మోరిసరిలో నాతో అడిగాడు, సహోదర బ్రహాం, అంత్యక్రీస్తు ఎక్కడా? యూదుడు అంత్యక్రీస్తా అని. మోరిస్, నీవు ఒక యూదుడు? అతడు అన్నాడు, వారు ఎక్కువగా దేవుని ద్వేషించేవారు. నేను చెప్పాను, మోరిస్ అలా అనవద్దు. యెరూషలేము నుండి అంత్యక్రీస్తు వచ్చునని లేఖనము లేఖనమునందు నాకు చూపించు. అంత్యక్రీస్తు రోముల నుండి వచ్చును, పాలస్తీన్ల నుండి కాదు. వారు దేవుని ద్వేషించేవారే అని అన్నాడు అతడు. అవును, మనము చుట్టుటి కొరకై ఒక దినము ఉండుట కొరకు దేవుడు వారి కన్నులు మోయునని ఆయన చెప్పలేదా? అయితే మన రోజు త్వరగా గతించదగినది. అతడు అన్నాడు, ఓ సహోదర బ్రహాం, నేను ఏనాడు అది తలంచలేదే. చూసారా, అక్కడే నీ ఉన్నావు. చూస్తున్నారా, మనము అంతమున ఉన్నాము. ప్రకృతి లోకము, ప్రకృతి సంబంధమైన సంఘము దాని యొక్క అంతమున ఉన్నది. అది ఏ విధముగా సంఘముల యొక్క సమాఖ్యలోకి, శిఖరమునకు, లేక శిరస్సుకు చేరుతుందో గమనించు. యునైటెడ్ బ్రదరన్, ఐక్య సోదరులు అందులో చేరిపోయారు. పెంతికోస్త వారు అందులో చేరారు. మిగతా వారంతా వారికి వారు నిర్మాణాత్మకం చేసుకున్నారు. ఆ కణానీయులను మీరు చూడండి, మార్గమంతా ఉన్న ఏషావు ఆత్మలు ఎంతో భక్తి కలిగిన వారు, లోకంతో ఐక్యపరచుకున్నారు. ఆత్మ సంబంధమైన గ్రహం కై కాదు, జయించగలుగుటకు కాదు, దేవుని చేత ఎన్నిక చేయబడి కాదు, పిలువబడి ప్రత్యేకించబడుకు కాదు. నేను మాత్రమే దాన్ని తెలియచేయగలిగితే, ఒక విధంగా దానిని నేను మాత్రమే క్రిందకు పడవేయగలిగితే దానిని వారు చూడరు. వారికి కన్నులున్నవి, వారు చూడలేరు, చెవులున్నవి వినలేరు. ఓ ఆత్మ యందు ఎందుకు వారు నిస్సత్తువుగా ఉన్నారు? ఇది వినండి, ప్రతిదీ అంతమున ఉన్నది. ఆత్మ సంబంధమైన సంఘము దాని అంతమున ఉన్నది. ఆమె అంతమునకు వచ్చుచున్నది. ఓ దేవా, లూథర్తో ఆమె ప్రారంభించినప్పుడు ఆ వెనుక చూడు, ఆత్మ సంబంధమైన దానిని కదిలింపవేసినది. ఆ తర్వాత వెస్లీ శుద్ధీకరణకు వచ్చను. ఆ తర్వాత పెంతికోస్తుతో పరిశుద్ధాత్మ. ఇప్పుడు అంత్యకాలమందు క్రీస్తు యొక్క ఆత్మ ఎంతగానో సంఘములో ఉండి ఆయన చేసిన కార్యాలనే అది చేయుచున్నది. తిరిగి నేరుగా శిరస్సుకు చేరుకుంటున్నది. క్రీస్తు యొక్క సంఘము ఏకమవుటకు, ప్రభువైన యేసు నాకడకు, మరియు మృతుల పునరుద్ధానానికి తిరిగి చేరుకుంటున్నది. మనము అంత్యకాలంలో ఉన్నాము. యేసు అలాగని చెప్పాడు, సదమాదినములో ఉన్నదిగా మనిషికు మన రాకడయందు ఉండును. అది మీరు గ్రహిస్తున్నారా? ప్రకృతి సంబంధమైన సంఘమును మీరు చూడండి, వారు ఎక్కడా? వారు ఇంకా 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 దూరమైపోతున్నారు. చూడండి, ఆత్మతో నింపబడిన సంఘమును చూడు. దాని చిన్న బుద్ధిహీనతనంతా విదల్చుకుంటూ ఆత్మలో వచ్చుట, బహుశది చిన్న మందే ఆత్మలో వచ్చుట. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దానిలో కదలతున్నదో ఆ స్థానానికి కదలవచ్చుట. ఆమె ప్రభును స్వీకరించడం సంసిద్ధమవుట.
ఆమె ప్రభువును స్వీకరించడానికి సంసిద్ధమవుట. మిగతావి నిర్మాత్మకుపై తిరిగి లోకములేకి పోయి విడిపోయి సమైక్యతలోకి, ఫెడరేషన్ లోకి, ఒక గంభీరమైన కుటుంబంలోకి, క్యాథలిజంలోకి, దాని యొక్క అధికారంలోకి కదలి వెళ్తావి. మురుగమునకు ఒక ప్రతిమగా తయారవుతావి, ఒక ప్రతిమ అలాంటిదిగా అవుతావి. క్యాథలిజంతో, క్యాథలిక వారితో కలిసి ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ సంఘముల యొక్క కూటమిగా తయారవుట. ఆ రెండు ఒకటై ఒకటిగా పనిచేయుట. మురుగముతో కాని దాని యొక్క ప్రతిమతో గాని ఎవరు యుద్ధము చేయగలరు? నిజంగా ఎవరు చేయలేరు. గంటల తరబడిగా మనం ఎంతైనా అందులోకి వెళ్ళగలము, అది మీతో చెప్పనివ్వండి, ఇది మీతో చెప్పనివ్వండి. తర్వాత ముగించడకు అది సమయం అవుతుంది. అది పెద్దది కాబోతున్నదని నేను మీతో చెప్పాను. నేను ఎంతో బాధపడ్డాను. దేవుడు ఈ విషయాలు కూడా చెప్పినప్పుడు వారికి చెప్పు, అది మాట్లాడు, నేవెన్నడూ మాట్లాడకుండా ఉండవద్దు. వారు దాన్ని స్వీకరించకపోతే అప్పుడు రక్తము నీ చేతులపై ఉండదు అని దేవుడు చెప్పినప్పుడు చెప్పు. సమయం ఇక్కడే ఉన్నది, సమయం ముందుకు సాగి వెళుతున్నది, లోకము దాని అంతమున ఉన్నది, అది ఇక నిలబడలేదు. యుద్ధములు వాటి అంతమున ఉన్నది. ఇక యుద్ధం అనేది నీకుండదు. నీకు యుద్ధమున్నదా? అది ఉండదు. మొదటిది ట్రిగ్గర్ను లాగు. అది రాజకీయములు, అవి మురిగిపోయినవి, చెడిపోయినవి. సంఘం యొక్క లోకము, మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, పెంతికాస్ట్ అని పంది తన బురదలో దొల్లిన రీతిగా, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఉన్నది. అవునది నిజం. వాటిలో ప్రతి ఒక్కరి కూడా ఏర్పరచబడిన ఒక సంఘమును, అలాంటిది అలాంటి చెడులో ఉండి దేవుడు ఏర్పరచబడిన సంఘమును పిలుచుచున్నాడు. అది ఖచ్చితం. ఏషా వర్గం వారు అంటారు, ఏషావిక వర్గం వారు అంటారు, మేము సంఘమే. నేనది సందేహించట్లేదు. యాకోబు తండ్రి, ఏషావు తండ్రి కూడా, అది నిజం. అయితే ఇస్సాకు ఏషావు తండ్రి, యాకోబు అతని సోదరుడు, అతనితో ఉన్నవాడు. అయితే ఒకరు జ్యేష్ఠత్వ హక్కును పొందుటకై పొగట్టుకున్నారు, మరొకరు దాన్ని తృణీకరించాడు. ఒకడైతే విన్నాడు, గుర్తించాడు, ఆ విధముగా ప్రవర్తించాడు, తదనుగుణంగా ప్రవర్తించాడు. మరొకడు అన్నాడు, ఓ నేను మందిరానికి వెళ్లేంత కాలం, మంచేదో చేయనంత కాలం, దాని వల్ల వ్యత్యాసమేంటి? అక్కడే నీవు ఉన్నావు. తర్వాత ముగింపులో నేను ఇది చెప్తున్నాను. ఈ మరొక గుర్తింపు విషయం, ఇప్పుడు జీవించడానికి నిజమైన సంఘమునకు ఎంతో ఉన్నది. నిజమైన సంఘానికి, సత్యమైన సంఘమునకు, ఏర్పరచబడిన సంఘమునకు, మరణములో ఉండి జీవంలోనికి నీవు దాటి ఉన్నావని నీ హృదయమందు నీవు గ్రహించినప్పుడు, నిన్ను నీవే చూచుకున్నప్పుడు, నీ బ్రతుకుల్లో లోక విషయాలన్నీ గతించిపోయినవని నీవు కనిపెట్టినప్పుడు, అప్పుడు నీవు నూతన సృష్టి అవుతావు. నీకు అది సునాద సమయం అవుతున్నది. ఇప్పుడు విను, ముగింపుగా ముగిస్తున్నాను. నీవు దాటి ఉన్నావని నీకు తెలుసు. నీ జీవితము అది రుజువు చేస్తున్నది. వారి ఫలముల వల్ల నీవు వారిని తెలుసుకుంటావు. నీ యొక్క సంపూర్ణ ఉద్దేశం అంతా క్రీస్తే. ఏ నిమిషములోనైనా వచ్చుడుకై ఆయనకై నీవు నిరీక్షిస్తావు. నీవు ఆత్మలో నడుస్తావు. నీవు ఆయన ప్రేమిస్తావు. నీ ద్వారా ఆయన పని చేయుట నీవు చూస్తావు. నీవు చేయుటకు ఆశించేది ఏదీ లేదు. అయితే ఆయనే చేస్తాడు. ఆయనకు ఆయనే చేస్తాడు. ఓహో, ఎటువంటి సమయం అది! ఒకనొక యవనస్తుడు ఒకతడు చిత్రకళను నేర్చుకోవడానికి రోము వెళ్లినటువంటి ఒక చిత్ర కళాకారుడు నాకు జ్ఞాపకం వస్తున్నాడు. వారు అతని గమనించారు. చిత్ర కళాకారునిగా ఉండటం కొరకై అమెరికా దేశం నుండి, ప్రపంచం యొక్క మిగతా స్థలాల నుండి అక్కడికి వెళ్లిన మిగతా అబ్బాయిలను, అమ్మాయిలను వారు గమనించారు. ఈ యవనస్తుడు ఖ్యాతిగాంచిన వాడు, అతడు మంచివాడు. వారు అతని గమనించారు. వారి పెద్ద పెద్ద పార్టీలు ఉన్నవి, లేక విందులు ఉన్నవి, అక్కడికి వెళ్లిపోయి రూమ్ లో వారు ఎలాగ ఉంటారో, వారు ఎలాగ త్రాగుతారో అలా త్రాగారు. నాకు నేనే అక్కడికి వెళ్లాను. నేను అది చూశాను. స్త్రీలు, పురుషులు వీధుల్లోకి వెళ్లిపోయి తిరుగుతూ ఉంటారు. పార్కుల్లోనే బాహటంగా లైంగిక వ్యవహారాలు జరిగిస్తూ ఉంటారు. ఏ విధంగా జడియరు. ఇంగ్లాండ్ లో కూడా అలాగే ఉంటారు. మిగతా వాటిలలో కూడా గమనిస్తున్నారా? అది అక్కడికంటే నీచమైనది. ఇక్కడ అటువంటి విషయాలే ఇక్కడ అంతే చెడు. పోలీసు వారిని బట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగా కప్పుకుంటారు. అయితే ఇప్పుడు బహుభయంకరం. సరే, ఈ యవనస్తులు వీటన్నిటికీ ఎంతో దూరంగా ఉన్నాడు. వారు వారి సహవాస సంఘాలకు వెళ్తుంటే వారిని వెళ్లనిచ్చేవాడు. అయితే ఒక చిత్ర కళాకారుడు కావాలని ఆశించేవాడు. కాబట్టి ఒకనొక దినమున ఒక వృద్ధులేని కాపలాదారుడు, అతడు క్రైస్తవుడు, ఆర్ట్ గ్యాలరీ మ్యూజియం చుట్టూ ఉండేవాడు. అతను చెప్పాడు, బిడ్డా కొంచెం అలా నడుద్దాం, కొంచెం అలా నడుద్దాం, నేను నీతో కొద్దిసేపుగా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అతడు అన్నాడు, సరే. కాబట్టి వారు నడుచుకుంటూ వెళ్లిపోయారు. వారిద్దరు కూడా వారి చేతులు వెనుకకు కట్టుకుని కొండ వరకు నడుచుకుంటూ వెళ్లారు. సూర్యాస్తమైపోయినది, ప్రొద్దుగొంగుతున్నది. కనుక ఆ పెద్ద ఆయన ఆ చిత్ర కళాకారునితో ఇలాగ చెప్పాడు,
ఇలా అడిగాడు, కుమారుడా, నీవు అమెరికా దేశస్థుడువా? అవును అని ఇతడు అన్నాడు. నీవిక్కడకు నీ కళా విద్య నేర్చుకుంటానికి వచ్చావు. నీ జీవిత పని ఒక చిత్ర కళాకారుడుగా నీవు గడపాలని నీ యొక్క ఉద్దేశమని నేను అనుకుంటున్నాను అని అడిగాడు. అయ్యా, అది చేయటానికి నేను ప్రణాళిక వేసుకుంటున్నాను అని ఇతడు చెప్పాడు. నీవు క్రైస్తుడు అని అనుకుంటున్నాను అని అడిగాడు ఇతడు. అతడు అడిగాడు, నేను ఒకటి నిన్ను అడగాలనుకుంటున్నాను. వీరిని నేను అడిగాను, వారు కూడా క్రైస్తవులు అని వారు చెప్పారు. నీలో చాలా ప్రత్యేకత ఏంటి? ఈ యొక్క అమెరికా దేశం నుండి వచ్చిన అబ్బాయిలు కంటే అమ్మాయిలు కంటే నీలో వ్యత్యాసాన్ని కలుగజేసింది ఏంటి? మీరంతా క్రైస్తవులను చెప్పుకుంటున్నప్పటికీ నిన్నెంతో వ్యత్యాసకరంగా చేసింది ఏంటి అది? అతడు చెప్పాడు, అయ్యా, సూర్యుడు అస్తమిత్రుడు నీవు చూస్తున్నావు కదా. నేను చూస్తున్నాను అని అతడు అన్నాడు. ఇతడు చెప్తున్నాడు, మహాసముద్రం అవతల న్యూ ఇంగ్లాండ్ లోని ఒక రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలోని ఒక నగరంలో, ఆ నగరంలోని ఒక గృహంలో నేను నమ్మకంగా ఆమెడలా జీవిస్తానని వాగ్దానం చేసిన ఒక అమ్మాయి ఉన్నది. అతను చెప్తున్నాడు, అదంతా నా మనసులో ఉన్నది. నేను ఆ చిత్రకళా విద్యను పొందుకున్న తర్వాత నాకు ఎవరైతే నమ్మకంగా జీవిస్తున్నదో ఆ అమ్మాయి యొద్దకు తిరిగి నేను వెళ్తాను. అతడు అన్నాడు, నేను ఏది చేయవలను ఆ పద్ధతి ప్రకారంగా జీవిస్తున్నాను అని చెప్పాడు. ఓ సహోదరి, సహోదరుడా, వారేది పిలుచుతున్నప్పటికీ మేమెందుకు లెక్క చేయలేదు అనుదానికి నీవు ఆశ్చర్యపడవచ్చునేమో. సాంట్ జూన్ లో అక్కడ ప్యూటోరికాలో గత దినం నేను ఫ్రెడ్తో నిలబడి ఉన్నాను. సముద్రం వైపు చూస్తూ సముద్రపు రాళ్ల వరస అరమైలు ఉండి ఆ పెద్ద అలలు ఛేదించుకుని వచ్చుట నేను చూశాను. తోటలోని రంగురంగుల మంటలు వచ్చుట మొదలగు వాటిని నేను చూశాను. అతడు అన్నాడు, సహోద్రబ్రహాం, ఇది పరలోకం వలె ఉన్నది. అయితే నేను చెప్పాను, అయితే సముద్రం నిమ్మలంగా ఉంది సహోదరుడా అని అన్నాను. నేను చెప్పాను, ఆ దూరాన సముద్రపు అలలు సముద్రపు ఆవల ఒక స్థలమున్నది, అది పరలోకముగా పిలువబడుతున్నది. ఈ పరలోకములో అక్కడ యేసు అను పిలువబడే ఒకరు ఉన్నారు. ఒక దినాన నా పాపములన్నీ ఆయన తీసివేశాడు. ఆయన ఎడలా నమ్మకంగా జీవిస్తానని ఆయనకు నేను వాగ్దానం చేశాను. ఆయన నన్ను చేయవలని కోరినది నేను చేస్తాను. అందుచేత ఆయన సువార్తను గురించి నేను సిగ్గుపడను. అది రక్షించబడటానికి దేవుని యొక్క శక్తి. అదే క్రైస్తవుడు వ్యత్యాసంగా జీవించటకు గల కారణం. అతడు వేరుగా లేక వ్యత్యాసకరంగా ఉంటాడు. ఎందుకనగా వ్యత్యాసకరంగా జీవించటకు అతనిలో ఒకటి ఉన్నది కాబట్టి. ఓ క్షణం తల ఉంచుకుందాము. ఏ ఉదయం దుఃఖముతో ఉన్న స్నేహితుడా లేక కినుడై ఉన్న స్నేహితుడా, జీవించటకు వ్యత్యాసకరమైనది ఒకటి నీవు కలిగున్నావా? లోకము నుండి నిన్ను బయటకు తెచ్చుటకు లోకములో ఉన్నదానికంటే అధికమైనది క్రీస్తుకై జీవించటకు ఒకటి నీ యొద్ద ఉన్నదా? అది నీకు లేనట్లయితే దాన్ని ఎందుకు నీవు ఇప్పుడే పొందుకోకూడదు? నేను మంచి వ్యక్తి కావాలనుకుంటున్నాను అని ఆలయానికి వెళ్లి ఊరికే చెప్పవద్దు. అది చేయవద్దు. నీవు క్రైస్తవుడు కావలసి ఉన్నది. నీవు సరికాదు, అయితే నేను సరిగా ఉండాలని అనుకుంటున్నాను అని నీకు చెప్తున్నది ఒకటి నీలో నిత్యము నిన్నట్లయితే నీవెప్పుడు లేని దాని ఒకదాని కొరకు నీవు ఎప్పుడు దప్పికుని ఉన్నావు. దేవుడు నిన్ను పిలుచుచున్నాడని నీకు తెలియదా? దానికి నువ్వు వెన్ను చూపవద్దు. ఎందుకనగా నీ ఒకసారి వెలిగించబడి అట్టి అనుభవాన్ని అనుభవించి నీ ఆకలి తరణములో నీవు తిరస్కరిస్తే ఇక పాపానికి అర్పణ ఉండదు. ఏషావును ఎత్తిపెట్టుకోవద్దు. అది నీకంత పొగుట్టుకుంటుకై నేను లెక్క చేయవద్దు. యాకోబుతో రా. అది నీ ఇల్లు కావచ్చు, అది నీ ఉద్యోగం కావచ్చు, అది నీ భక్తి కావచ్చు, అది ఏదో పొగుట్టుకుంటుకున్నప్పటికీ, అది ఏది పొగుట్టుకున్నప్పటికీ జన్మ హక్కును జ్యేష్ఠతమ హక్కును స్వీకరించు. అదే దాని విలువ అవుతున్నది. ఈ ఉదయము నీవు అలాగ భావించితే ఈ జ్యేష్ఠతమ హక్కును నీవు ఆశిస్తున్నావా? నేనది నీకివ్వలేను. దేవుడు ఇవ్వగలుగుతాడు. ఆయనే నీతో మాట్లాడుతున్నది. నీవు అలాగ చేయి పైకెత్తు. సహోదర బ్రహాం, నా కొరకు ప్రార్థించు. ఆ జ్యేష్ఠతమ హక్కు నాకు కావలసి ఉన్నది. ప్రతి చోట ఉన్నవారు దేవుడి మిమ్మల్ని దీవించును కాక. ఆ జ్యేష్ఠతమ హక్కు నాకు కావాలి. మా పరలోకపు తండ్రి, నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. బహుఘనతకు పాత్రుడు నీవు పరిశుద్ధమైన దేవా. నరుల కుమారులు కుమార్తెలు వారి ఎడల మీకున్న కనికర వాచ్యలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మేము అంత్యకాలంలో ఉన్నామని మేము గ్రహిస్తున్నాము. ఇక ఎంతో కాలము ఏది ఉండదు. అరువు తీసుకున్న సమయంలో కేవలం మేము ఎదురు చూస్తున్నాము. ఓడ కట్టుచు ఉన్నప్పుడు 8 మంది మాత్రమే రక్షించబడేది. దేవుని యొక్క దీర్ఘశాంతము ఉన్నటువంటి అప్పటి నోహు దినముల వలె ఉన్నవి.
ఇప్పుడు నీవే ఇలాగో చెప్పి ఉన్నావు, మనుష్య కుమారుడు వచ్చు దినాలలో అలాగే ఉండునని. ఎవరినూ నశించు ఇచ్చక అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుని యొక్క దీర్ఘశాంతం ఉన్నది కనిపెడుతున్నది. ఈ దినము ఈ భవనములో అక్కడ స్త్రీలు పురుషులు వారి చేతులెత్తున్నారు, బాలులు బాలికలు, పెద్దలు చిన్నలు వారి యొక్క చేతులెత్తి ఒకటి నన్ను బలవంతముగా బలముగా లాగుచున్నది అని చెప్పుచున్నారు. ఓ దేవా, వారు ఎన్నడూ దాని నుండి తిరిగి వెళ్లి పోకుందురు కెక్క. వారి విద్యను వారు అమ్మివేయుదురు కాక, వారికున్న సమస్తాన్ని వారు అమ్మివేయుదురు కాక. గొప్ప ముత్యమును కనుగొనిన ఆ మనుషుని వలె అది ఖ్యాతి గలది ఘనమైన ముత్యము, అది మహా గొప్ప ముత్యము. ఈ ఖ్యాతిగాంచిన ఘనమైన ముత్యమును కొనుటకు అతడు తన చిన్న వారిని అమ్మివేశాడు. ఈ ఉదయం లోకములో వారికి ఉన్నదంతా, లోకమందలి వారి సమస్త పలుకుబడినంతా వారు అమ్మివేయుదురు కాక. ప్రభువా, ఇక్కడ కూర్చున్న స్త్రీలు వారిలో అనేక మంది సువార్త ప్రమించబడిగా అనేక సార్లు వారు విన్నారు, అయినా లోకంలోకి మెల్లగా సాగిపోతున్నారు. ఇంకా లోక నాజూకు అలవాటులోకి వెళ్లిపోతున్నారు. లోకస్తుల వారి వస్త్రాలు ధరిస్తున్నారు. లోక కార్యకలాపాలలోనికి బింధుల్లోనికి వెళ్లిపోతున్నారు. లోక కార్యకలాపాల్లో పాలు పుచ్చుకుంటూ లోకం వలె నడుస్తూ మరియు లోక విషయాలతో అలవాటు చేసుకుని ఉంటున్నారు. ఓ దేవా, ఈ ఉదయం వారు సిగ్గుపడదురు కాక. ప్రభువా, వారిలో ఏది నిరీక్షణ ఉన్నట్లయితే దాన్ని త్రిప్పివేయండి, ఇది సమయమగును కాక. ప్రభువా, ఓ దేవా, ఇక్కడ ఉన్న ఈ పురుషులు వారిపై కరుణ చూపండి. వారిలో అనేక మంది ఇంకా లోక కార్యకలాపాలలో సాగిపోతున్నారు, ఇంకా లోక విషయాల్ని అపేక్షిస్తూ ఆనందిస్తున్నారు. పాపము, పొగ త్రాగుట, మద్యపానం సేవించుట, సాంఘిక స్నేహపు త్రాగుడులు, ప్రక్కన కొంత బీరు లేక మరొకటి లేక దురాశ అలవాట్లు, మురికి వస్త్రధారయున్న యవ్వన స్త్రీల బొమ్మలు తగిలించుకుంటా, మరియు వీధుల్లో తాము చూచే శరీరాలకై వారి కోసమే చివరికి పరుగులు తీయుటాము. తాము క్రైస్తవులని పిలుచుకుంటారు. ఆ స్త్రీ యొక్క శరీరము బహుశా 24 గంటల్లో అక్కడ సమాధిలో పురుగులు చెదలు తొలచి కుళ్లిపోయి ఆమె దేహపు రూపము నిర్మాణపు పాత్ర కుళ్లిపోతుంది. ఇంకా ఆమె యొక్క ఆత్మ ఆమె జీవించిన దేవుని బట్టి దురాన ఉన్న దయ్యం యొక్క నరకములోనికి వెళ్తుంది. ఆయనను ఆమె రంగులు పూసుకున్న ఆమె చిన్న పెదవులు అతికించుకుని పెదవి కొరుకుతూ నీ వైపు చూచి నవ్వుతుంది. నీవు వారి నిత్య జీవానికి పిలిచినట్లయితే వారి హృదయాలు తెరవబడును కాక. ఏ ఉదయం ప్రతిదీ వారు ప్రక్కన పెట్టి మరి ఆ తరువాత వారిని స్వీకరించుదురు కాక. తండ్రి అనుగ్రహము చూపండి. ఇప్పుడు ఈ కుటుంబానికి పరిశుద్ధాత్మ వచ్చును కాక. ఎందుకనగా వ్యాధి బాధలతో ఉన్నవారు ఈ ఉదయ వేళలో ప్రకటించిన ఈ వర్తమానము రాకడా తదితరమైనవి చిట్టు చివరికి యేసు ఆయన సంఘములో పనిచేయుచున్నది అంతమనే ఉన్నవి అని ప్రజలు తెలుసుకుందురు కాక. And when they see the Holy Spirit working, moving among the people, may it be confirmed, the message that I preached, that we're at the end time. And may they hear, they have heard, and may they recognize that that same Jesus, the way He did it in His day, He's here doing it through His church. వారి శరీరాలు, వారి ప్రాణాలు, వారి ఆత్మలు ఆయనకిచ్చి వారు నడిచిదరి కాక. ప్రభువా, నేను వారిని అప్పచెప్పుచున్నాను యేసు నామమున. ఇప్పుడు ప్రజలు ఉన్నటువంటి భవనం, ఈ ఉదయం ప్రార్థన కార్లు ఇచ్చిన కొరకై నేను బిల్లీని పంపాను. మీరు వ్యాధులతో అక్కలతో ఉన్నారా? బావి యొద్ద స్త్రీ విషయంలో ఆయన చేసినట్లుగా దేవుడు నాకు బయలుపరిచినట్లయితే మరియు నీ బాధ ఏదో నాకు చెప్పినట్లయితే లేక నీకు తెలిసినది నాకు తెలియనిది నిన్ను గుర్చి ఒకరు చెప్పినట్లయితే దేవుని నమ్ముటకు నీకు విశ్వాసాన్ని అది కలిగిస్తుందా? మిగతా మీ అందరికి విశ్వాసాన్ని కలుగు చేస్తున్నదా? ఇది మన మొట్టమొదట కలయిక. ఓ, నీవు నన్ను క్రితం చూశావు కదా, అయితే నేను నీకు అపరిచితులను. అవునా? మంచిది. ప్రభుని దేవుడు నీ విన్నపమును మన్నించునుగాక. ఇప్పుడు అది వాస్తవమా కాదా? అయ్యో, నీ యొక్క జ్ఞానయుక్తమైన భక్తి చేత నీవు వేరుకుంటావు, పిలుస్తావు. బయలు అన్నాడు, అతడు ఎక్కడా? కర్మెలు పర్వతం పైన. ఎలీ అన్నాడు, బయలు ఎక్కడా? ఎక్కడా? అతని మేల్కొలపండి. నీవు యేసును మేల్కొలపన అవసరం లేదు సుమా. ఆయన అన్ని వేళలో మేల్కొని ఉంటాడు. ఆయన నిరంతరము ఉండువాడు, నిరంతరము జీవించువాడు, నిరంతరము సమర్థుడు. నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు దేవునిగానే ఉండను.
నీ గుండె బలహీనత నిన్ను విడిచిపోతుందని నీవు నమ్ముతున్నావా? నీవు బాగుపడబోతున్నావు. నీవు ఇక్కడికి సంబంధించిన వ్యక్తివి కాదు. నీవు తిరిగి లెక్సింగ్టన్ కు వెళ్లిపోయి ప్రభువు నీకు చేసిన గొప్ప కార్యాలు ప్రజలకు తెలియచేయి. అది ప్రజల తలలు పైగా వెళ్ళుచున్నది. అది ఎన్నడూ దాన్ని చేరలేదు. ఒక సజీవ సంఘము దాన్ని లాక్కుంటుంది. త్వరగా పరిశుద్ధాత్మిక సన్నిధి ఇక్కడ ఉన్నదని ఎరుగుతున్నది. ఇక్కడ వెనుకున్న వారిలో ఒకరు వారు చేయి పైకెత్తారు. అమ్మా, నీవా? నీ బలహీనతను దేవుడు చెప్తాడని నీవు నమ్ముతున్నావా? అక్కడ చివరిని ఉన్న సహోదరుడు, కొద్దిసేపటి క్రితము నేను నమ్మాను అని అతడు చెప్పాడు. నీవు నమ్మావా సహోదరుడా? నీవు అలాగైతే ఆ చర్మ సంబంధమైన జబ్బు నిన్ను విడిచిపోతుంది. నీవు బాగుపడతావు. నీవు నమ్ముతున్నావా? నీవు స్వస్థత పడతావని నమ్ముతున్నావా? నీ చేయి పైకెత్తు. నీకు వీలైతే గమనిస్తున్నావా? మంచిది. అతను నాకు అపరిచితుడు. అది నీకు తెలుసా ప్యాట్? అక్కడ ఉండి చూస్తున్న స్త్రీ ప్రార్థన చేస్తున్నది, నా వైపు చూచినది. ఆమె అపరిచితురాలని చెప్తున్నట్లుగా, నీవు మిక్కుటమైన రక్తపోటు నిన్ను విడిచిపోవునని నీవు నమ్ముతున్నావా? అవును కదా, అదే కదా. అది అదే అయితే నీ చేయి పైకెత్తు. మంచిది. దేవుని విశ్వాసముంచు. నా భావం ఏంటో మీరు గ్రహిస్తారా? గ్రహించారా? You got something on your heart. Raise your hand. నేను ఎరిగిన కొంతమంది విషయం ఏంటి? మీ హృదయాల్లో ఒకటి మీరు ఉంచుకుని ఉన్నారు. మీలో అనేక మంది మీ చేయెత్తండి. నేను అది లెక్కించలేను. అది రావాల్సి ఉన్నది. మీకు తెలుసా? అది మీ యొక్క విశ్వాసం. జార్జియా బ్రూస్, ఆమె ఇక్కడ కూర్చుని ఉంటే నేను చూస్తున్నాను. జార్జి, నీవెప్పుడు కూడా ఒకరి కొరకు ఒకటి కనుగొట్టుకే ప్రయత్నం చేస్తుంటావు. క్యాన్సర్ తో ఉండి నీవు స్వస్థత పొందుకున్నావు. ఎలాంటి ప్రశ్న నీ మనసులో లేదు. నీవు ఈ మందిరానికి వచ్చిన రోజున దూరంగా ఉన్న తలుపు నొద్దుకు నీ వెళ్లిపోయావు. పరిశుద్ధాత్మ నా మీదికి వచ్చి ప్రపంచంలో ఎవరు ఎరుగినటువంటి ఒక దానిని నీవు, దేవుడు, మరొక వ్యక్తి తప్ప ఒకదాని వెంటనే నీకు తెలియపరచను. అది నిజమేనా? అది నిజమే. నీవు నన్ను నమ్ముతున్నావా జార్జి? నన్ను నమ్ముతున్నావా? నీ హృదయంలో ఒకటి ఉన్నది జార్జి. నీ హృదయంలో ఏమున్నదో దేవుడు నాకు చెప్పగలని నీవు నమ్ముతున్నావా? నేను ఎరిగిన మిగతా వారికి అది నమ్మకాన్ని చేకూర్చదు కదా, చేకూర్చదు కదా జార్జి? నాకు తెలుసు. అయితే ఒకదాని గురించి ఆమె ఆలోచన చేయుచున్నది. ఆమెకి ఇద్దరు ఉన్నారు. వారు ఇక్కడికి దూరంగా ఉన్నారు. ఆమె ప్రార్థిస్తున్నది. వారిద్దరూ క్యారిడోన్ లో జీవిస్తున్నారు, అవును కదా? ఆమె ప్రార్థన చేస్తున్న ఒకరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉన్న ఆసుపత్రుల్లో ఉంటున్నాడు. నీవు ప్రార్థిస్తున్నావు అతని యొక్క స్వస్థతకై కాదు ఎక్కువగా, అయితే అతని ఆత్మరక్షణ కొరకై. అది హోవై లాగు సెలవిస్తున్నాడు. అవునది నిజం. అవునది నిజమే జార్జి. అది ఖచ్చితంగా నిజం. అక్కడ వెనుకాల వారి చేయి పైకెత్తారు. నీవు, నీ విషయమేంటి? నీ చేయి పైకెత్తావా? నీవు నాకు పరిచయస్తులు కాదు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి నీవు ఎవరో నాకు తెలియదు. నీవు దేవుని ప్రవక్తనని, నేను దేవుని ప్రవక్తనని, దేవుని దాసునని నీవు నమ్ముతున్నావా? నేను చెప్పినది సత్యమని, అది పరిశుద్ధాత్మని నీవు నమ్ముతున్నావా? నీవు అది నమ్ముతున్నావా? నీవు నమ్మినట్లయితే నీవు వెళ్ళు. నీకున్న ఒకటే ఒకటి, ఎందుకంటే నీవు క్యాన్సర్ తో బాధపడుతున్నావు, అవును కదా? నీవు ఈ పట్టణానికి సంబంధించిన వాడవు కాదు. నీవు న్యూ ఆల్బనీ వాడవు. అవును, నీకు క్యాన్సర్. నీ నిన్ను హృదయంతో నీవు నమ్మినట్లయితే నీవు బాగుపడతావు. నీవు అది అంగీకరిస్తున్నావా? నీ చేయి పైకెత్తు. ప్రభుకు స్తుతి కలుగును కాక. తెల్లగా కాన్పించి తో పెట్టుకున్న రంగుజాతి స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె తన చేయి పైకెత్తి ఉన్నది. నాకింతవరకు ఎవరు రంగుజాతి వ్యక్తి తలస్థించలేదు. అమ్మా, నీవు నమ్ముతున్నావా? మంచిదండి. అయ్యా, నీ నిన్ను హృదయంతో నీవు నమ్ము. నీకు గుండె జబ్బు ఉన్నది, కడుపు జబ్బు ఉన్నది, ఇతరత్ర సంఘటనలు ఉన్నవి, ఇతరత్ర విషయాలు ఉన్నవి. ఒకరి ఉదయం నేను ఇక్కడికి తీసుకుని వచ్చారు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. అవునది నిజమా? అది అవునా? అమ్మా, అది నిజమైతే ప్రజల చూడటానికి కొరకై నీ చేతిలో ఉన్న రుమాలను ఓపు. నా బ్రతుకులో ఆ స్త్రీని నేను ఎన్నడూ చూడలేదు. నీవు నీ చేయి పైకెత్తావా? నేను నీకు అపరిచితుడునా? నీవు నాకు అపరిచితురాలవు. నన్ను లేక నిన్ను దేవుడు ఎరుగునని నీవు నమ్ముతున్నావా? నీ హృదయంలోనున్నదేమో ఆయన నాకు చెప్పగలడని నీవు నమ్ముతున్నావా? నీవు ఒకరి కొరకు ప్రార్థన చేస్తున్నావు. అది నీ యొక్క తండ్రి గుండె జబ్బుతో ఉన్నాడు. అవునా? పరిశుద్ధాత్మక బాప్తీసాన్ని నీ వెదుగుతున్నావు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నీవు నమ్మినట్లయితే చేయి ఇలా పైకెత్తిన ఆ చిన్న స్త్రీ విషయమేంటి? నీవు నమ్ముతున్నావా? నీ యొక్క బాధ, నీ చేతుల్లో దురద అయితే నీవు నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నావు. అవునా? ఆ బిడ్డ సాధారణ స్థితిలో లేదు. అది నిజం, అవును కదమ్మా? అందుకొరకై నీవు నీ నిన్ను హృదయంతో నీవు నమ్ముతున్నావా? నేను బిడ్డను చెప్పాను.
ఒక్క నిమిషం ఆగు. ఓ, అక్కడే నీవు ఉన్నావు. నీ కుమారునికి కారు ప్రమాదం జరిగి కుంటివాడైపోయాడు. నీవు నాకు తెలియదమ్మా, అయితే అది నిజం. అది నిజమైతే నీ చేయి పైకెత్తు. ఇక్కడ ఎవరు? అదెవరు? అది నేను కాదు. నేను ఎలాగూ చేయగలను? ఆత్మ సంబంధమైన విషయాలకు ఆత్మకు తల ఊపవద్దు. అది ఇక్కడ దేవుడు. నీవు కోరిన పరిశుద్ధాత్మ అది నీవు ఇప్పుడు నమ్ముతున్నావా? మంచిది, అలాగైతే ఇప్పుడు దానిని పొందుకో. అది పొందుకుని సమయం ఇదే. నీ నిండు హృదయముతో నమ్ము. వ్యాధులతో అక్కడతో ఉన్న మీరు, నేను స్వస్థపరచలేను. ఏ మానవుడు స్వస్థపరచలేడు. నేను పరిశుద్ధాత్మని ఇవ్వలేను. అయితే స్వస్థపరిచి పరిశుద్ధాత్మను ఇవ్వగల ఒక్కరు ఇక్కడే ఉన్నాడు. అది చేయగలిగిన వాడు ఆయనే. ఇప్పుడు తల వంచండి. నేను మీ కొరకు, చేతి రుమాల కొరకు ప్రార్థిస్తుండగా మీ తలలు వంచండి. మా పరలోకపు తండ్రి, నేను ఎరిగినంత వరకు ఎరుగుని వారైనా ప్రతి ఒక్కరి యొద్దకు నేను వెళ్ళెత్తిని. నాకు నేనుగా బలహీనుడుగా భావించినంత వరకు, బహుశా ఏర్పరచుకున్న వారు చూచే వరకు, బహుశా ఇది సమయమని భావించి నడిపించబడతని. ప్రభువా, వారిలో ప్రతి ఒక్కరూ నీ యొక్క ఆత్మ అనుమతిని బట్టి పిలువబడిన వారు. ఒకటి వారిలో ఉన్నది అని తలంచే ఒక దానికంటే ఇంకా మరింత విశ్వాసము వారు కలిగిందురు కాక. వారు ఇప్పుడే వారి హృదయాల్లో ప్రారంభించారు. ఆయన దారిన వెళ్తున్నప్పుడు ఒకసారి ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ఆయన వెనుకకు తిరిగి, నన్ను ముట్టినదెవరు అని అడిగాడు. ప్రతి ఒక్కరూ నిన్ను ముడుతున్నారు అని వారు అన్నారు. అయితే ఆయన చెప్పాడు, నేను బలహీనపడ్డాను అని ఆయన చెప్పాడు. ఆయన ఆ స్త్రీని కనుగొని ఆమెకు రక్తస్రావ రోగము అని చెప్పి ఆమె విశ్వాసము ఆమెను రక్షించడదని చెప్పాడు. బైబిల్ చెప్తుంది ఆయన ఇంకా ప్రధాన యాజకుడని. ఈ రోజు కూడా మన బలహీనతలు ఆయన వహించువానిగా అనే లేఖనం చెప్తుంది. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఆయన అలాగున్నట్లయితే ఆయన ఒకే ప్రధాన యాజకుడు. ఆయన ఆ విధంగానే చేస్తాడు, ఆ విధముగానే నడుస్తాడు. ఆత్మోదనిబడిన సంఘము శిరస్సుద్ధికి వచ్చుట ప్రజల చుచ్చుదురు కాక క్రీస్తు వచ్చుటకు నిర్ణయించుకున్నాడు. వచ్చి ఆయన సంఘములు తీసుకుని వెళ్లెను. ఆయన ఆఖరి దినపు గుర్తులు సదమా గుబురుల వలె ఉండును. ఎవరు మాట్లాడినది? షారాను ఎరిగినది. షారా అనే పేరుగల భార్యను అతను కలిగి ఉన్నాడని ఎరుగుట. గుడారములు ఆమె నవ్వినది ఎరిగియుండెను. ఆయన అన్నాడు, అది ఒక సూచన. నీవది చూచినప్పుడు గతించుకో. అన్ని నెరవేరు వరకు ఆ తరము గతించదు. అది ఇక్కడే ఉన్నది. మనం అంతమున ఉన్నాము. ప్రభువా, అనుగ్రహము చూపండి. జీవించున్న యేసుక్రీస్తు ఇక్కడే ఉన్నాడని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎరుగుదురు కాక. ఈ చేతి రుమాళ్ళు తాకుచున్న ప్రతి వ్యాధిగ్రస్తమైన శరీరము దీవించబడు కాక. ప్రజల కొరకై నేను దయ్యాన్ని గద్దిస్తున్నాను. విశ్వాసాన్ని బట్టి దేవుని ఆత్మ వలన నేను వాడిని పరదోలుతున్నాను. ప్రతి ఒక్క అనుమానపు రేఖను నేను పరదోలుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరు నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు ఈ ఘడియలో అది పొందుకుందరు కాక. ప్రతి ఒక్క అనుమానం, ప్రతి ఒక్క చిన్న చల్లారినది, ప్రతి ఒక్క చిన్న లోక విషయం, ప్రతి చిన్న భారము, బైబిల్ చెప్పినట్లుగా ప్రతి ఒక్క భారమును ప్రక్కకు పెట్టి మనలను చులకనగా చిక్కులు పెట్టు దాన్ని ప్రక్కకు పెట్టి మన ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుటకు, దీనికి మందిరానిగా స్థాపక సంఘం యుద్ధకు మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు అని యుద్ధకు. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. ఆయన వైపు చూచుతూ మనం ఎరిగిన సత్యమైన మాటలు మనం తీసుకోకూడదు. అయినప్పటికీ అయితే ఆ వాక్యములు ఈ ఉదయం మనకు వాస్తవంగా సత్యమైనవిగా చేయబడినవి. చనిపోయిన ఓయేసే ఆయన చనిపోలేదు. ఆయన తిరిగి లేచాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఆయన సంఘమును శిరస్సు వద్దకు తెచ్చుతున్నాడు. యూదా యొక్క ఆత్మ వారిలో పనిచేస్తున్నది. అయితే వారు ప్రతి అడ్డంకును ప్రతిదీ ప్రక్కన పెట్టి ఈ ఘడియలో ఆయన స్వీకరించదురు కాక. ఈ ప్రసంగము ద్వారా వారు కలిగిన వాటి ద్వారా వారు విందురు కాక. ఇప్పుడు వారు ఏవైతే విన్నారో అవి ప్రత్యక్షపరచబడినవని వారు గుర్తించదురు కాక. వారు దాన్ని గుర్తించారు, అది క్రీస్తే అని. ఇప్పుడు వారు నడుచుదురు కాక, దానిని అనుసరించి ప్రవర్తించదురు కాక, అది స్వీకరించదురు కాక. వారు నిలబడి సాక్ష్యమిచ్చదురు కాక. ఇంకా పరిశుద్ధాత్మ వలన నింపబడి దేవుని రాజ్యములకు చేరుదురు కాక. రోగులు స్వస్థత పొందుదు కాక, బాధలతో ఉన్నవారు స్వస్థతనుందురు కాక. ప్రతి ఒక్కరి హృదయ వాంఛ సరైనదిగా అవును కాక. సర్వశక్తి మధురకు దేవా, అది అనుగ్రహించండి. మీరు తలల వంచి మీ హృదయాలను తెరచి మీకు మీరు ప్రార్థన చేయండి. దీని తర్వాతనే బాప్తిస్మ ఆరాధన కార్యక్రమము
ఉందనుకుంటాను. ఈ రాత్రి మరొక ఆరాధన కార్యక్రమము ఉన్నది. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ తరుణాన్ని త్రోసిపుచ్చవద్దు. నేను ఇక్కడ 2.5 గంటలు లేక ఎక్కువగా ఉండి ప్రయత్నము చేస్తూ సువార్త తెచ్చుటకు, దాన్ని సంపూర్ణంగా ఉంచుటకు నా సమయాన్ని తీసుకున్నాను. ఆ తర్వాత నేరుగా మనం చివరికి వచ్చిన్నాం. అసలు అంశం విని గుర్తించి నడుచుట మీ తలపై నుండి అది దాటిపో వరకు అనుమతించవద్దు. మీరు అది విన్నారు, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నదని మీరు గుర్తించారా? మిమ్మల్ని పిలుస్తున్నది ఆయనే అని మీరు అది ఎరిగి ఉన్నారా? అలాగైతే దానికి అనుగుణంగా ప్రవర్తించండి. దేవుడు మీతో ఉండును. ప్రార్థన అలవాట్లు కలిగి ఉండండి. సోదరు నేవిల్, నీ వచ్చి కొద్దిగా ప్రార్థన. నీ వచ్చినట్లయితే ఇక్కడకు అతన్ని పట్టుకోండి.